బావతో పెళ్ళి ట్రయాంగిల్ స్టోరీ పార్ట్ 1. అక్క మెడలో కట్టవలసిన తాళి తన మెడలో బావ అనుకూల పరిస్థితిలో కట్టినందుకు ప్రేరణ ఆ తాళిని ఉరితాడుగా భావిస్తుందో లేదా ఆ బంధాన్ని పూలబాటగా మార్చుకుంటుందో అన్నది ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్దాం. ప్రేరణ చదువుల్లో చురుగ్గా ఉండే బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి. ఆ వయస్సులో చదువు, ఫ్రెండ్స్, సినిమాలు, షికార్లు, వెకేషన్లు, బర్త్డే పార్టీలు తప్ప మరి ఎటువంటి బాధ్యతలు, ఆలోచనలు తెలియని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళని చూసుకోవటానికి అమ్మా నాన్న ఉంటారు, కావలసినవి ఇస్తారు, చెప్పినవి చేస్తారు అని గుడ్డి నమ్మకం. ఇలాంటి పరిస్థితి మన కథలో ప్రేరణది కూడా. ప్రేరణ విశాఖపట్నంలో ప్రముఖ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. మరో 2 సంవత్సరాలలో తన చదువు పూర్తయ్యి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టి జాయిన్ అవ్వటం తన కళా ఆశ. దాంతో తన జీవితం సెట్ అవుతుందని, అలాగే అమ్మా నాన్న తనపై నమ్మకం పెట్టి చదివిస్తున్న చదువుకి అర్థం దొరుకుతుందని తన ఆలోచన. ఇన్ని ఆశలతో కొట్టుకున్న ఆలోచనలు అనుకోని సంఘటన వలన గాలిలో పేక మేడల్లా ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ప్రేరణ కంటి నిండా కన్నీళ్లతో ఆ సంఘటన వలన దుఃఖ సంద్రంలో మునిగిపోయింది. అసలు ఏం జరిగిందంటే, ఒకరోజు హడావిడిగా ప్రేరణ హాస్టల్ రూములో క్లాస్కి టైం అవుతుందని రెడీ అవుతుండగా ఫోన్ రింగ్ అవుతుంది. చూస్తే ప్రేరణ అమ్మ ఫోన్ చేస్తుంది. హడావిడిగా ఫోన్ ప్రేరణ లిఫ్ట్ చేసి, ఏంటమ్మా ఇప్పుడు ఫోన్ చేశావు, నీకు చెప్పాను కదా 8:00 ఫోన్ చేయమని, అసలే క్లాస్ టైం అవుతుంది, నువ్వు మాట్లాడావంటే 2-3 గంటలు మాట్లాడుతూనే ఉంటావు, సరే కానీ నాన్న బాగున్నాడా, అందరూ బాగున్నారా, నేను బాగున్నాను, ఇప్పుడే టిఫిన్ చేశాను, సరేనా, ఇక పెడుతున్నా నాకు టైం అవుతుంది అంటుంది ప్రేరణ. ఏంటి నేను ఎక్కువగా మాట్లాడతానా, ఇప్పుడు నువ్వే కదా లొడా లొడా వాగుతున్నావు, ఫోన్ చేశావంటే అమ్మ అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను, ఈరోజు ఇలా జరిగింది, అది కొనాలి ఇది కొనాలి, డబ్బులు ఉంటే పంపించు అని మాట్లాడిన 3 గంటల్లో నువ్వే 2 గంటలు మాట్లాడతావు, మిగిలిన గంటలో మీ నాన్నతో మాట్లాడతావు, నాన్న తిన్నావా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అడిగిందే అడిగి మీ నాన్న బుర్ర తింటావు, మరి ఇందులో నేను ఎక్కడున్నా, ఎప్పుడైనా మాట్లాడినిచ్చావా అంటుంది ప్రేరణ అమ్మ చిరుహాస్యంతో. అమ్మ ఇక ఆపు, ఇప్పుడు క్లాస్ పీకుతావా, సరే నువ్వు ఇంతకీ ఫోన్ ఎందుకు చేశావు చెప్పు, అదే మాట ఫోన్ చేసిన వెంటనే అడిగితే సరిపోయేది కదా అంటూ, అక్కకి బావతో పెళ్ళి ఫిక్స్ అయ్యింది అని తన మాటల్లో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ప్రేరణ అమ్మ అంటుంది, అవునా గుడ్ న్యూస్ చెప్పావమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఈ టైంలో నువ్వు నా ముందుంటే ఎత్తుకుని తిప్పి నీతో డ్యాన్స్ వేసేదాన్ని అంటుంది ప్రేరణ. నాకు తెలుసు నువ్వేం చేస్తావో అంటుంది ప్రేరణ అమ్మ. అమ్మ నాకు కొంచెం మనీ సెండ్ చేయమ్మా, ఎందుకే నువ్వే కదా గుడ్ న్యూస్ చెప్పావు, మరి ఈ గుడ్ న్యూస్ సెలబ్రేట్ చేసుకోవాలి కదమ్మా. అదేనమ్మా, మా ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చి నా గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటాను, నాకు తెలుసు ఇలా అంటావని, అందుకే ముందే పంపించా, నీ ఫోన్ చెక్ చేసుకో, నాకు తెలుసమ్మా నువ్వు నా మంచి అమ్మవని, సరే టైం అవుతుంది ఉంటాను, బాయ్ బాయ్ అంటూ ప్రేరణ ఫోన్ పెట్టేస్తుంది. ఈ గుడ్ న్యూస్ని ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని పార్టీ ఇస్తుంది. మీరందరూ మా అక్క పెళ్ళికి తప్పకుండా రావాలి, ఇది నా ఇన్విటేషన్ కాదు, ఇన్విటేషన్తో పాటు నా ఆర్డర్ అని తన అక్క పెళ్ళి తనకి ఎంత ఇంపార్టెంట్ అన్నది చెప్పగానే చెబుతుంది ప్రేరణ. నువ్వు చెప్పాక రాకుండా ఉంటామా, తప్పకుండా వస్తాము అని మాట ఇస్తారు. అటువైపు ప్రేరణ ఇంటిలో పెళ్లి పనులు మొదలు పెడతారు. పెళ్లి పత్రికలు ప్రింట్ చేయించారు, పసుపు కుంకుమలు, పిండి వంటలు, పెళ్లి వారికి ఇవ్వవలసినవి, పెళ్లిలో కావలసినవి అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఇక ప్రేరణ అయితే అక్క పెళ్లి కోసం ఫ్రెండ్స్తో షాపింగ్ చేస్తుంది. అలాగే అక్క కోసం, అమ్మ కోసం తనకంటూ పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తుంది. ఎందుకంటే తన ఇంట్లో మొదటిసారిగా
పెద్ద వేడుకగా తన అక్క పెళ్లి జరుగుతుందనే భావనతో. పైగా అక్క పెళ్ళంటే లోకంలో ఉన్న ప్రతి చెల్లికి అమితమైన ఆనందం కలుగుతుంది. అది ఆ ముఖంలో నిండుగా కనిపిస్తుంది. పెళ్ళికి 5 రోజులు ముందుగానే కాలేజ్కి లీవ్ అప్లై చేసి బయలుదేరుతుంది ప్రేరణ. నాన్నకి ఫోన్ చేసి, "బయలుదేరుతున్నా, మరో 2 గంటల్లో ఇంటి దగ్గర ఉంటాను" అని తన మాటల్లో చెప్పలేనంత సంతోషంతో బయలుదేరుతుంది. చెప్పినట్టే 2 గంటల్లో ఇంట్లో ఉంటుంది ప్రేరణ. తనని చూసిన ఇంట్లో వాళ్ళు, "ఇక ప్రేరణ వచ్చింది కదా, ఇల్లంతా సందడి చేస్తుంది, ఇక మనము ఈ పిల్లె కోతి పనుల వలన పెళ్లి పనులు చేయగలమో లేదో" అని ఆట పట్టిస్తూ అంటాడు ప్రేరణ నాన్న. "నాన్న, నన్ను పిల్లకోతి అంటావా? నేను హట్ అయ్యాను, మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతాను" అంటుంది ప్రేరణ బుంగమూతితో. "ఆ వెళ్ళిపో" అంటుంది ప్రేరణ తల్లి. "వెళ్ళిపోవాలా? వెళ్ళిపోతున్నా. నాకు తెలుసు నీ వల్ల కాదని, మీ అక్క పెళ్ళి చూడకుండా వెళ్ళవని. దాని పెళ్ళంటే మాకంటే నువ్వే ఎంతో ఆనందంగా ఉంటావని మాకు తెలుసు. ఇక నీ ఆటలు కట్టిపెట్టు." "సరే, కానీ అక్క ఎక్కడుందమ్మా?" అంటుంది ప్రేరణ. "పైన గదిలో ఉంది, వెళ్ళు." ఇక ప్రేరణ ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని కలగలిపి అక్కని సపరేట్ చేద్దామని అనుకుంటుంది. కానీ ప్రేరణ అక్క పూజ ముఖంలో ఇటువంటి ఫీలింగ్ లేదు. "ఏంటక్క, నీ పెళ్ళికి ఎంతో హడావిడిగా అంతే హ్యాపీతో వస్తే నువ్వేంటి? కనీసం నేను వచ్చానని కూడా గుర్తించకుండా నీ ముఖంలో ఎటువంటి హ్యాపీ లేదు" అని అనుమానంగా కుచింగ్ చేస్తుంది ప్రేరణ. "అదేం లేదే, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నిన్ను ఆట పట్టించాలనే ఇలా నటించా" అని పూజ తన ముఖంలో బాధని, తన గుండెల్లో భారాన్ని దిగమింగుకుని ఎక్కడ తన చెల్లికి అనుమానం రాకుండా మేనేజ్ చేస్తుంది. అదంతా ఆ టైంలో ప్రేరణకి అర్థం కాలేదు. ఎందుకంటే తన అక్క మీద ప్రేమ, తన పెళ్ళి జరుగుతుందనే హ్యాపీనెస్ అనేది పూజ ముఖంలో దిగులని, ఆ వాతావరణాన్ని అర్థం చేసుకోనివ్వకుండా చేశాయి. "అక్క, నీకోసం ఏం తెచ్చానో చూడు" అంటూ తనకు తెచ్చినవి అన్నీ పూజాకి చూపిస్తుంది. "నీకు నచ్చాయా? అయినా నా సెలక్షన్ నీకు నచ్చుతుందని తెచ్చా. నచ్చాయి కదా, చెప్పు" అంటుంది ప్రేరణ. "ఆ నచ్చాయి" అని మూగబోయిన మనసుతో ఏదో ఆలోచిస్తూ అంటుంది పూజ. "సరే ప్రేరణ, నేను కాసేపు పడుకుంటా, నువ్వు వెళ్ళు" అని పూజ అంటుంది. "సరే అక్క, అమ్మకి నాన్నకి అందరికీ ఇవన్నీ చూపిస్తా" అంటూ వెళ్ళిపోతుంది ప్రేరణ. వెళ్ళగానే పూజ ఎవరికో ఫోన్ చేసి కళ్ళ నిండి కన్నీటిని దించుతుంది. ఇవన్నీ తెలియని ప్రేరణ ఎంతో హ్యాపీగా అక్క పెళ్ళిలో ప్రతి ఒక్కటి తన చేతుల మీద జరగాలని అన్ని దగ్గరుండి చేస్తుంది. పెళ్ళికి 2 రోజులు టైం ఉంటుండగా చుట్టాలు ఒకరికొకరుగా వస్తున్నారు. ప్రేరణ ఫ్రెండ్స్ కూడా దిగుతారు. దాంతో ఇల్లంతా హడావిడిగా సందడిగా ఉంటుంది. పసుపు కుంకుమ వేడుక, పెళ్ళి కూతురు వేడుక, మంగళస్థానం అన్నీ ఎంతో హడావిడిగా అందరి ముఖంలో చెప్పలేనంత సంతోషంతో ఇల్లంతా సందడితో జరుగుతాయి. ఇక ప్రేరణ్ణి చుట్టాలంతా, "నెక్స్ట్ నువ్వే, నీ పెళ్ళే. ఇంతకంటే ఎక్కువగా హడావిడిగా చేయటానికి 10 రోజులు ముందుగానే వచ్చేస్తాం" అంటూ మాటలను తోరణాలుగా అల్లేస్తారు. "ఆగండి, అక్కడే ఆగండి, నా పెళ్ళికి చాలా టైం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు 10 రోజులు ముందు ఎందుకు? ఏకంగా 4 రోజులు ముందే వద్దురు కానీ, ఓకేనా?" అంటుంది ప్రేరణ. అలా ఆ ఇంటిలో పెళ్లి సందడి చుట్టాల హడావిడితో, ఫ్రెండ్స్ ఆటపాటలతో నిండిపోతుంది. పెళ్లికి ముందుగానే మెహందీ ఫంక్షన్ జరిపించి గోరింటాకుతో పూజ, ప్రేరణ, మిగతా వాళ్ళకి అందరికీ చేతి నిండా గోరింటాకు. తరువాత మంగళ స్నానం, పెళ్లి కూతుర్ని చేయటం. ఇక్కడ విచిత్రం ఏమిటంటే పూజా ముఖం కంటే ప్రేరణ ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడుతుంది. దాంతో ప్రేరణ చిన్నత్త, "ఏంటి ప్రేరణ, మీ అక్క కంటే నీ ముఖమే మెరిసిపోతుంది. కుంపదీసి మీ బావతో నీ మెడలో తాళి కట్టించుకుంటావా ఏంటా?" అని ఆట పెట్టిస్తుంది. "ఆ ఛాన్స్ వస్తే కాదంటానా?" అంటూ ప్రేరణ మాటకి మాట అన్నట్టు రివర్స్ పంచు వేస్తుంది. "అమ్మో, నువ్వు అలాంటి పని చేసినా చేస్తావు. మీ అక్కని చూస్తే నోటిలో 4 లేదన్నట్టు మాట్లాడుతుంది. నువ్వేమో ఈ లోకమంతా నాదే అన్నట్టు 4 మడత పెట్టి లోడాలోడా వాగుతావు." "అత్త, నేనంటే ఏమనుకుంటున్నావు?" "ప్రేరణ హైబ్రిడ్ పిల్ల, ఒక్కటే పీస్.
ఏంటి సినిమా డైలాగ్ చెప్తున్నావో, అయినా మీ అక్కకి మీ బావ వచ్చాడు, నీకు రావాల్సిన రాజకుమారుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. ఈలోగా ప్రేరణ ఫ్రెండ్ పాపం ఎందుకంటీ ఎక్కడో ఉండి బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అతన్ని తలుచుకుంటూ తనకున్న ఈ ఫ్రీడమ్ లైఫ్ని పాడు చేస్తారు. ఎలాగో ప్రేరణ చేసుకున్నాక తన జీవితం అంతా దీని పిచ్చి చేష్టలతో చుక్కలే కదా అని ప్రేరణ ఫ్రెండ్ రాసి నవ్వుతూ మరికొంత సందర్ని యాడ్ చేస్తూ అంటుంది, రాసి ఇప్పుడు నీకు ఉంది నన్నంటావా అని ప్లేట్లో ఉన్న పసుపు ముద్దని ప్రేరణ రాసి ముఖానికి రాస్తుంది. అలా అక్కడి వాతావరణం అల్లరితో సందడితో చిరునవ్వులతో పూర్తిగా నిండిపోతుంది. ఆ రాత్రి పెళ్లి వాళ్ళు అంటే ప్రేరణ బావ వాళ్ళు మేళాలతో సందడితో వస్తారు. వచ్చిన వారిని స్వాగతించి పూలమాలలతో సత్కరించి తన ఆతిథ్యాన్ని స్వీకరించమంటారు. ఇక ప్రేరణ అయితే వచ్చి తన బావకి కాకరకాయ జ్యూస్ ఇస్తుంది. తీసుకో బావ, అమ్మ ఇచ్చింది, ఈ జ్యూస్ తాగాలంట, ఆచారం అంట అని చెప్పింది అమ్మ, తాగు బావ అని దగ్గరుండి నోట్లో పోస్తుంది. పెళ్లి కొడుకైన అర్జున్ మొత్తం తాగేస్తాడు. ఏంటి బావ మొత్తం తాగేశావు? నాకు తెలుసు ప్రేరణ, అది కాకరకాయ జ్యూస్ అని. నాతో తమాషా చేస్తావా? నేను అలాంటివి 10 గ్లాసులు ఇచ్చినా గ్లాస్ దించకుండా తాగేస్తా తెలుసా. ఇంకో విషయం, కాకరకాయ జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే అని ప్రేరణ ప్లాన్కి బెరిసి కొడతాడు అర్జున్. దాంతో ప్రేరణ నాకంటే గట్టి పిండానవే బావా, ఈసారి గట్టిగా ప్లాన్ చేయాలి అనుకుంటుంది. అలా పెళ్లి కొడుకు వాళ్ళు పక్కన ఇంట్లో విడిదింట్లో ఉంటారు. అర్జున్ పెళ్లికి ముందే ఒకసారి తనకు కాబోయే భార్య పూజతో మాట్లాడాలని ఎంతో ఎక్సైట్మెంట్తో ఉంటాడు. ప్రేరణని పిలిచి ఒకసారి మీ అక్కతో మాట్లాడాలి, ఇక్కడికి తీసుకునిరా, నీకు చాక్లెట్ ఇస్తా అని సిగ్గుతో కూడిన ప్రేమతో అంటాడు. ఏంటి బావా మా అక్కతో మాట్లాడాలా? పైగా నాకు చాక్లెట్ ఇస్తావా? నేనేం చిన్నపిల్లలా కనిపిస్తున్నానా? చాక్లెట్ ఇస్తా, బిస్కెట్ ఇస్తా అంటున్నా. పైగా పెళ్లికి ముందు మా అక్కతో మాట్లాడాలా? ఇంటి నిండా చుట్టాలు బంధువులు ఉన్నారు, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అంటుంది ప్రేరణ. ఏమనుకుంటారు? ఏమీ అనుకోరులే, ఒకవేళ అనుకుంటే కాబోయే భార్య భర్తలు అనుకుంటారు. హలో బావా, నిన్ను కాదు మా అక్కని అనుకుంటారు. పెళ్లి కాకముందే మొగుడిని కొంగుకు కట్టుకుందని చుట్టాలు మీ అమ్మా నాన్నలు అనుకుంటారు అని కళ్ళలో కళ్ళు పెట్టి సూటుగా చెబుతుంది. అనుకుంటే అనుకోని, కుంగుచాటు మొగుడని అన్నా, భార్య చెప్పినట్టు వింటాడన్నా, చుట్టాలైనా మా అమ్మాలైనా అనుకున్నా నాకు పర్వాలేదు, ఎందుకంటే మీ అక్కంటే నాకు చాలా ఇష్టం. చూస్తూ ఉండు, పెళ్ళి అయిన తరువాత మీ అక్కని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా అంటాడు అర్జున్. ఇక వెళ్ళు. తప్పదా బావా? తప్పదు, మీ అక్కతో చాలా మాట్లాడాలి, ఎన్నో చెప్పాలని ప్లాన్ వేసుకున్నా. అవునా బావా? అవి ఏంటో కొన్ని చెప్పవా నాతో? నాకు వినాలని లేకపోయినా నువ్వు చెప్పాక వినాలనిపిస్తుంది. అవన్నీ నీతో మాట్లాడవలసినవి కావు, నువ్వు చిన్నపిల్లవి. ఏంటి బావా ఇప్పుడు చిన్నపిల్లవి చిన్నపిల్లవి అంటున్నావు? నేనిప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా అంటుంది గట్టిగా. అయినా నీ అక్కకి పెళ్ళి అయిన వరకు నిన్ను అందరూ చిన్నపిల్లవి అని అంటారు, ఇప్పుడు తెలుసుకున్నావుగా, ఇక వెళ్ళు. అయినా బావా నీ ఆతృత చూస్తే నేను ఇప్పుడు అక్కని తీసుకురాకపోతే తన గదిలోకి వెళ్ళేవాడిలా ఉన్నావు అని జోక్ చేస్తూ వెళ్తుంది. అక్క గదికి వెళ్ళిన ప్రేరణ, అక్క బావ నీకోసం పాలు తాగిన పిల్లిలా అటూ ఇటూ తిక్కులు చూస్తూ వెయిట్ చేస్తున్నాడు, ఏదో మాట్లాడాలంట. ఆ మాట విన్న పూజ గుండెలో రాయి పడినట్టు కంగారుగా, ఇప్పుడేంటి పెళ్లి కాకముందు ఏం మాట్లాడతాడు, నాకు భయంగా ఉంది, పైగా నాకు సిగ్గు అని నీకు తెలుసు కదా, ప్లీజ్ నేను రానని చెప్పవా, అసలే నాకు నిద్ర కూడా వస్తుంది, తెల్లవారితే పెళ్ళి, ఇప్పుడు నిద్ర పోకపోతే ఫేస్లో గ్లో ఉండదు, ప్లీజ్ అర్థం చేసుకోవే. అది కాదక్క, పాపం బావ చాలాసేపు నుండి వెయిట్ చేస్తున్నాడు, 1-2 మాటలు ఆడి వచ్చేద్దువు కానీ అంటుంది ప్రేరణ. లేదు నేను పడుకుంటున్నా, నువ్వే ఏదో ఒకటి చెప్పే అంటూ పూజ దుప్పటి కప్పుకుంటుంది. ప్రేరణ చేసేది ఏమీ లేక, బావ అక్క నీతో పెళ్లికి ముందు ఏం మాట్లాడదంట, అంతా పెళ్ళయ్యాకే మాట్లాడుతుందంట, దానికి బోలుడంత సిగ్గని నీకు తెలుసు కదా, పైగా ఉదయం నుంచి మంగళ స్నానమని అదని ఇదని చాలా టైర్డ్ అయిపోయింది, నిద్ర కూడా వస్తుందని పడుకుంది. అయినా నీకేంటి బావా,
పెళ్ళి కొడుకువి, నీకేం పనులుంటాయి? దజ్జాగా ఉంటావు, టైంకి తింటావు, ఎంజాయ్ చేస్తావు. ఆడపిల్లకి ఎన్ని పనులుంటాయి? నువ్వు ఒక అమ్మాయి అయితే తెలిసేది. చాలమ్మా, ఇక ఆపు, నీ మాటలన్నీ కట్టిపెట్టు. మీ అక్క పెళ్లి తర్వాత మాట్లాడతామని అందుకదా, లేదా ఇంకేదైనా చెప్పిందా? పెళ్లి తర్వాత ముఖం చూస్తానని పట్టుపట్టిందా? అయినా మీ ఆడపిల్లలు ఏమీ అర్థం కారు. అప్పుడెప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడు మాట్లాడలేను, పెళ్ళికి నిన్ను కలిసి మాట్లాడతాను అని అంది. తీరా ఇప్పుడేమో నాకు సిగ్గు, పెళ్లికి ముందు ఏంటి అని ఏదేదో చెబుతుంది. సర్లే, పెళ్ళి అయ్యాక ఎటు వెళ్తుంది? నా దగ్గరే ఉంటుంది కదా, అప్పుడు చూడు ఏం చేస్తాను అంటాడు అర్జున్. అయినా నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో నాతో మాట్లాడచ్చు కదా. నాతో మాట్లాడితే మా అక్కతో మాట్లాడినట్టే తెలుసా. నీకు చెప్పాలా, పెళ్లి చేసుకోవలసిన వాళ్ళం మాకు 190 ఉంటాయి. నువ్వెందుకు మధ్యలో, పైగా చిన్నపిల్లవి. ఏంటి బావా మళ్ళీ చిన్నపిల్లవి అంటున్నావు? నేనిప్పుడు అరిచానంటే అందరూ వచ్చి పెళ్లి కావలసిన అమ్మాయిని ఏం చేస్తున్నావో అని నీ తాట తీస్తారు. అలా చేయినా? వామ్మో వద్దు, అలా చేయకు మహాతల్లి, నీకు దండం పెడతా. పైగా హైబ్రిడ్ పిల్లవి అంటావు, చేసినా చేస్తావు అంటూ అక్కడి నుండి జారుతున్న పంచిని ఎత్తుకుంటూ పరిగెత్తుతాడు అర్జున్. అది అట్లుంటది నాతో పెట్టుకుంటే, ఇక జన్మలో నాతో పెట్టుకోడు అని అంటూ నవ్వుకుంటుంది ప్రేరణ. ప్రేరణ నిద్ర పట్టక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నారు నాన్న అంటుంది. ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? 11 అవుతుంది. లేదు నాన్న, ఎంత పడుకున్నా నిద్ర రావటం లేదు. తెల్లవారితే అక్క పెళ్ళి. అక్క మెడలో బావ తాళి కట్టడంతో అక్క పెళ్ళి అయిపోయి అత్తారింటికి వెళ్ళిపోతుంది. అక్క పెళ్ళంటే మనసులో ఎంతో సంతోషంగా ఉన్నా ఒకవైపు అక్క ఇంటి నుండి వెళ్ళిపోతుందని, వేరొక ఇంటి మనిషి అయిపోతుందని, ఒకవేళ వచ్చినా చుట్టరికంగా వచ్చి వెళ్ళిపోతుందని, పెళ్ళి అయ్యాక ముందులా మనతో ఉండదని, అచ్చం పరాయి మనసులా ఉంటుందని తలుచుకుంటే బాధగా ఉంది నాన్న. ఇలా రా తల్లి అని అక్కుని చేర్చుకుని, అదేనమ్మా ఆడపిల్ల జీవితం అంటే, ఎక్కడో పుట్టి ఎక్కడికో వెళ్ళిపోతుంది. మగవాడిలా తనకంటూ ఒక ఇల్లు కాదు, మెట్టినిల్లొకటి, పుట్టినిల్లొకటి. పెళ్ళి కాకముందు ఒక ఇంటి పేరు, పెళ్ళయ్యాక మరొక ఇంటి పేరు మారి అత్తారింటికి వెళ్ళిపోతుంది. నీకు ఒక విషయం చెప్పనా, ఏ ఆడపిల్లకైనా పెళ్ళికి ముందు పరిస్థితులు ఒకలా ఉంటే పెళ్ళయిన తరువాత పరిస్థితులు వేరేలా ఉంటాయి. పెళ్ళికి ముందు కన్నవారింటి ఏం చేసినా తల్లిదండ్రులు చూసి చూడనట్టు ఉంటారు, ఎందుకంటే తనపై ప్రేమ వలన. కానీ ఒకసారి అత్తారింటికి వెళితే కొన్నింటికి ఎడ్జస్ట్ అవ్వాలి, ప్రతిదీ ఆలోచించి చేయాలి. ఎందుకంటే కొత్త ఇల్లు, కొత్త మనసులు, తొందరపడి ఎటువంటి ఆలోచన చేయకూడదు. అలాగే ప్రతి ఆడపిల్ల తన మంచి మనసుతో అందరినీ ఆకట్టుకోవాలి, తన బాధ్యతను నిర్వర్తించాలి. అప్పుడు భార్యాభర్తల బంధం బలపడుతుంది, తన అత్తారింటిలో తనకంటూ స్నానం కల్పించుకుంటుంది, అత్తమామల దగ్గర, ఆడపడుచుల దగ్గర తన గౌరవం పెరిగి మనసులో నిలిచిపోతుంది. ఇవన్నీ ప్రతి ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు చెప్పి అత్తారింటికి పంపిస్తారు. ఏంటి నాన్న నీ కంటిలో కన్నీళ్ళు? అదేనమ్మా, ఎంతైనా నేను ఒక ఆడపిల్ల తండ్రిని కదమ్మా అంటూ కంటి నుండి వచ్చిన కన్నీళ్ళను తుడుచుకుంటూ వచ్చినవి ఆపుకుంటూ, చూడు తల్లి, అక్క నువ్వు నాకు 2 కళ్ళు లాంటివారు. ఇప్పుడు మీరు పెరిగి పెద్దవాళ్ళై మీలో ఒకరు వేరొక ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇన్ని రోజులు కళ్ళ ముందే తిరిగిన మీ అక్క అత్తారింటికి వెళ్తుందన్న మాట తలుచుకుంటే మనసంతా ఏదో బాధగా ఉంది. ఏంటి తండ్రి కూతుర్లు మాట్లాడుకుంటున్నారు? ఏమిటండి మళ్ళీ బాధపడుతున్నారా అంటుంది ప్రేరణ అమ్మ. ఏం మల్లీశ్వరి, నీకు బాధగా లేదా? నన్ను అంటున్నావు కానీ పొద్దున్న నువ్వు వంటగదిలో ఏడవటం నేను చూశాను, నన్ను చూడగానే నీ కన్నీళ్లను దాచుకున్నావు అంటాడు ప్రేరణ తండ్రి. అదేనండి మగవాళ్ళకి ఆడవాళ్ళకి తేడా. మీరు మీ బాధని బయట పెట్టారు, నేను నా బాధనెవ్వరికీ కనిపించకుండా లోపన దాచుకున్నా. వాళ్ళంటే మీకే 2 కళ్ళు అనుకున్నారా? నాకు వాళ్ళంటే పంచి ప్రాణాలు. రోజూ వాళ్ళ అల్లరి, వాళ్ళ మాటలు, పిలుపులు అవే కదండి ఆనందాన్ని ఇచ్చేవి. ఇక రేపటి నుండి వాళ్ళు లేని ఈ ఇల్లు బోసుపోతుంది. మరి వీళ్ళు వెళ్తున్నారంటే ఏడవకుండా బాధపడకుండా ఎలా ఉంటాం?
ఒక ఆడపిల్ల తండ్రి కాడ కంటే తల్లి దగ్గర ఎక్కువ పెరుగుతుంది, అది మరిచిపోకండి. సరే సరే, లైట్ ఆఫ్ చేసి పడుకోండి. తెల్లవారితే పెళ్ళి, వేగంగా లేచి పెళ్లి పనులు మొదలుపెట్టాలి అని పెళ్లికి కావలసిన వస్తువులను సర్ది పెట్టుకుని అందరూ ఆ నైట్ పడుకోవటంతో అంతా నిర్మానుష్యంగా ఉంటుంది. ఇక తెల్లవారి కోడు కూయక ముందే లేచి పెళ్లి పనులు మొదలు పెడతారు. ఒకవైపు వంట పనులు, మరోవైపు పెళ్లి పందిరి డెకరేషన్ చేస్తూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అందరికీ టీ కాఫీలు చేస్తూ వంటగదిలో ప్రేరణ అమ్మ బిజీగా ఉంటే, బయట పెళ్లి వంటలకు కావలసిన సామాన్లు అందిస్తూ ప్రేరణ నాన్న బిజీగా ఉన్నాడు. ఇక ప్రేరణ అయితే లేచి తిన్నగా వంటగదికి వెళ్తుంది. అమ్మ, నాకు కొంచెం కాఫీ ఇవ్వమ్మా అంటుంది. లేచావా, కాఫీ ఇస్తా కానీ అక్క గదిలోకి వెళ్ళి చూడు అక్క లేచిందో లేదో. సరేనమ్మా అంటూ ప్రేరణ పూజా గదికి వెళ్తుంది. అక్క అక్క అంటూ గది మొత్తం వెతుకుతుంది. ఎక్కడా పూజ కనిపించదు, కానీ ఒక టేబుల్పై ఒక లెటర్ కనిపిస్తుంది. ఏమిటని ప్రేరణ ఆ లెటర్ని తెరిచి చదువుతుంది. చదువుతున్న ప్రేరణ కళ్ళలో భయం వణుకు కనిపిస్తుంది. ఆ లెటర్ తీసుకుని ప్రేరణ మొదటగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. ఏంటి ప్రేరణ, అక్క లేచిందా, వేగంగా రెడీ అవ్వమని చెప్పు. అసలే తొందరలేని మనిషి. ఆ తరువాత పెళ్లి వాళ్ళు తొందర పెడతారు. అప్పుడు తొందర పడటం కన్నా ఇప్పుడే వేగంగా రెడీగా ఉంటే బాగుంటుంది. వెళ్ళి చెప్పురా విషయాన్ని. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. ఏంటే అమ్మా, ఇది ఒకసారి చదవమ్మా, నీకు తెలుస్తుంది. ఇప్పుడేంటి చదవమంటున్నావు, చాలా పనులు ఉన్నాయి, ముందు వెళ్ళు. కాదమ్మా, చదువు. అలా ప్రేరణ అమ్మ చదివి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఏంటే ఇదంతా అని తల పట్టుకుని ఏడుస్తుంది. ఇంతలో అక్కడికి ప్రేరణ నాన్న వచ్చి, ఇదిగో మల్లేశ్వరి, అక్కడ పెళ్లి పనులు అంతా సక్రమంగా జరుగుతున్నాయి. పూజ లేచిందా, తనని వేగంగా రెడీ అవ్వమని చెప్పు. ఏంటి మీ ఇద్దరు ఏం చేస్తున్నారు అంటూ దగ్గరికి వచ్చి చూస్తాడు. ఏంటి మల్లీశ్వరి ఏడుస్తున్నావు, ఏం జరిగింది? నాన్న అది. ఏంటమ్మా అది అంటూ నీళ్లు మింగుతున్నావు. నాన్న, టెన్షన్ పడకుండా ముందు ఈ లెటర్ చదవండి. ప్రేరణ నాన్న లెటర్ చదువుతాడు. నాన్న, నన్ను క్షమించండి, బావతో పెళ్ళి నాకు ఇష్టం లేదు. మీరంటే భయంతో ఈ విషయాన్ని దాచి నాకు ఇష్టమే అని తల ఊపాను. నిన్నటి వరకు మీపై గౌరవంతో ప్రేమతో బావని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ నిజానికి నా క్లాస్మేట్ అయిన ప్రదీప్ నేను లవ్ చేసుకున్నాం. బావతో పెళ్లి అన్న విషయం తెలుసుకున్న ప్రదీప్ ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఈ విషయం నీకు చెబితే మా ప్రేమని అంగీకరించవని, ఒప్పుకోరని, పారిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. దయచేసి నన్ను క్షమించండి నాన్న, ఇట్లు మీ పూజ అని చదివిన ప్రేరణ నాన్న కళ్ళు తిరిగి పడిపోతుండగా నాన్న అంటూ పట్టుకుంది ప్రేరణ. కాసేపట్లో పెళ్లి పెట్టుకుని పూజ ఏంటి ఇలా చేసింది, తన అభిప్రాయం తీసుకున్న తరువాతే కదా ఈ ఏర్పాట్లన్నీ చేసింది, ఆఖరి నిమిషంలో ఏంటమ్మా పూజ ఇలా చేశావు, బావని పెళ్లి చేసుకుంటావా తల్లి అని అడిగితే ఒక మాట కూడా మాట్లాడకుండా సరే అని అంటూ ఈ నాన్న మాటకి ఎంత గౌరవం ఇస్తున్నావు అనుకున్నాను. కానీ నీ ప్రేమ కోసం ఇంత నాటకం ఆడుతున్నావని అనుకోలేదు. ఏమండి బాధపడకండి, ఊరుకోండి అంటుంది ప్రేరణ అమ్మ. బాధపడటం కాదే, కన్న కూతురు చేతులు ఇంత దారుణంగా మోసపోతానని అనుకోలేదు. ఇలాంటి కూతుర్న నేను కన్నది, తనని గుడ్డిగా నమ్మాం. ఈరోజు మనల్ని గుడ్డివాళ్ళని చేసి గుండెలపై తన్ని వెళ్ళిపోయింది. ఇలాంటి మోసాన్ని నమ్మి మా అక్క వాళ్ళకి మాటిచ్చాను. వాళ్ళకి నా ముఖం ఎలా చూపించును, నా మీద నాకే అసహ్యంగా ఉంది అంటూ బాధపడతారు. ఇదంతా గమనించిన చుట్టాలు బంధువులు ఏమైందని కంగారు పడుతూ తెలుసుకుంటారు. ఇంతలో పూజ నాన్నమ్మ వచ్చి, ఏంట్రా అలా బాధపడుతున్నావు? బాధ కాదమ్మా ఆవేదన. కాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కవెలిసిన పిల్ల వెళ్ళిపోయిందని అక్క బావాలకి అర్జునికి ఏమని చెప్పాలి, ఏ ముఖంతో నిలబడాలి? కన్నీళ్లు రాకుండా కష్టం తెలియకుండా ఇంతవరకు పెంచాను, అది నా పీక కోసి గొంతు నులిమి గుండె మీద తన్ని వెళ్ళిపోయింది. అది కాదురా శంకరం, ముందు అది ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుని తీసుకుని వద్దాం పద అంటుంది పూజ నాన్నమ్మ.
ఇంకా ఎక్కడ ఉందని వెళ్తామమ్మా. నేను నా క్లాస్మేట్ని లవ్ చేస్తున్నా. పెళ్లికి మీరు ఒప్పుకోరని మేము పారిపోయి పెళ్లి చేసుకుంటున్నాం. దయచేసి నా కోసం వెతకకండి అని నా గుండెలపై రాసి నా పరువు తీసి వెళ్ళిపోయింది. అరే శంకరం, బాధపడకరా, నీకసలే ఆరోగ్యం బాగోదు. నువ్వు ఇప్పుడు బాధపడి నీ ప్రాణం మీదకు తీసుకురాకు. అమ్మా, ఇంత జరిగాక నా ప్రాణం మీద నాకు ఆశ ఉంటుందనుకుంటున్నావా? అది ఎప్పుడు ఇల్లు దాటి వెళ్ళిందో అప్పుడే నా ప్రాణం తీసి వెళ్ళింది. నేను బతికున్న శవంతో సమానం అంటూ గుండెలపై చేయి వేసుకుని మాట తడబడుతూ మోర్చిపోతాడు. అరే శంకరం, ఏమైందిరా అంటూ ప్రేరణ నాన్నమ్మ. నాన్న అంటూ ప్రేరణ. ఏమండి ఏమైంది అంటూ ప్రేరణ అమ్మ. ముఖంపై నీళ్లు చల్లుతారు. అరే శంకరం, అన్నీ తెలిసిన నువ్వే ఇలా అయిపోయితే ఎలారా? జరిగిన దానికంటే జరగబోయే దాని గురించి ఆలోచిద్దాం. ఆలోచించి ఒక నిర్ణయానికి వద్దాం. ఏంటి అత్తయ్య మీరు అంటున్నది అంటుంది ప్రేరణ అమ్మ. అదేనమ్మా, ఈ పెళ్ళి ఆపకుండా, మన పరువు మర్యాదలకి భంగం రాకుండా అదే ముహూర్తానికి ఎలా జరిపించాలి అనే దాని గురించి ఆలోచించా. నాకు ఒక ఆలోచన తట్టింది. అదేంటంటే మన ప్రేరణని అర్జున్కిచ్చి పెళ్లి చేద్దాం. ఆ మాట విన్న ప్రేరణ గుండెలో రాయిపడినట్టు, ఏంటి నాన్నమ్మ నువ్వు అంటున్నది? బావతో నా పెళ్ళ, నువ్వు అంటున్నది నాకేం అర్థం కావట్లేదు నాన్నమ్మ. ప్రేరణ నాన్నమ్మ ప్రేరణ అమ్మకి కళ్ళతో సైగ చేస్తుంది. దాంతో ప్రేరణ అమ్మ ప్రేరణని అక్కడి నుండి పక్కకు తీసుకుని వెళ్తుంది. అరే శంకరం, నువ్వు ఏమనుకుంటున్నావురా? నీ మాటతో నా మనసు కొంచెం కుదుటపడిందమ్మా. కానీ ప్రేరణ అభిప్రాయం ఎలా ఉందో తనేమంటుందిరా, నువ్వంటే తనకు ప్రాణం. అలాగే నీ నిర్ణయానికి నీ గౌరవానికి వ్యతిరేకంగా ఇటువంటి నిర్ణయం తీసుకోదు, చూస్తూ ఉండు, అంతా సర్దుకుంటుంది. నేను ఒకసారి అక్కా భావాళ్లతో మాట్లాడి వస్తాను అంటుంది ప్రేరణ నాన్నమ్మ. అలా విడిదింట్లో ఉన్న కూతురు అల్లుడు దగ్గరికి వెళ్తుంది. అమ్మ, ఏంటమ్మ ఇదంతా? పూజాకి ఇష్టమని, తనకి ఎటువంటి ఇబ్బంది లేదన్నాకే కదా పెళ్ళికి ఒప్పుకున్నాం. పైగా అర్జున్కి పూజ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. ఒకసారి వాడిని చూడు. ఈ విషయం తెలిసిన నుంచి ఉలుకు పలుకు లేకుండా శూన్యంలోకి చూస్తున్నాడు. ఎంత పిలిచినా పలకటం లేదు. పైగా మాకు తల తీసినట్టు ఉంది. బంధువులు చుట్టాలు అందరూ వచ్చి ఉన్నారు. వాళ్ళకి మా ముఖం ఎలా చూపించగలం? ఇన్నాళ్ళ పరువు మర్యాదలు ఒక్కసారిగా పోయినట్టు అనిపిస్తుంది. ఇదంతా వాడి తలరాత ఏంటో? అమ్మా మీనాక్షి, నా మాట వినమ్మా. ఇక్కడ నీ పరిస్థితి ఇలా ఉంటే అక్కడ పాపం తమ్ముడు పరిస్థితి, మల్లీశ్వరి పరిస్థితి ఇంతకన్నా ఘోరంగా ఉంది. మల్లీశ్వరి విన్న వెంటనే అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తమ్ముడేమో మూర్చిపోయాడు. అసలే తమ్ముడికి గుండె ఆపరేషన్ జరిగి గుండెలో స్టంటులు ఉన్నాయి. డాక్టర్ గారు తనకు ఎక్కడ స్ట్రెస్ ఉండకూడదు, ఒకవేళ ఉంటే ఈసారి సివియర్గా హార్ట్అటాక్ వచ్చి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది అన్నారు. నీకు ఒక విషయం చెబుతాను విను, నువ్వు టెన్షన్ పడకు, భయం అంతకన్నా పడకు. నా మాటని, ఉన్న పరిస్థితిని నువ్వు పెద్ద మనసుతో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. అది తట్టుకోలేని భరించలేని విషయమే కానీ ఏమీ చేయలేని పరిస్థితి. నువ్వేం చెబుతున్నావో అమ్మా, నాకేం అర్థం కావటం లేదు. అదేనమ్మా, మన ప్రణవిని అర్జున్తో అదే పెళ్లి ముహూర్తానికి పెళ్లి జరిపిద్దాం. అదేంటమ్మా అలా అంటున్నావు? నువ్వే కదమ్మా మీనాక్షి అన్నావు, తమ్ముడు కూతుర్లలో ఒకరిని నీ ఇంటి కోడలుగా చేసుకుంటానని. పూజ తొందరపడి ఇంటి నుండి వెళ్ళిపోయింది. దాని గురించి మరిచిపో. ప్రేరణని నీ ఇంటి కోడలుగా చేసుకో. పైగా తమ్ముడు చాలా బాధపడుతున్నాడు. అక్కకి బావకి మాట ఇచ్చి మోసం చేశాను, వాళ్ళకి నా ముఖం ఎలా చూపించను అని తనలో తాను కుమిలిపోతున్నాడు. ఇప్పుడు ఈ మాట నువ్వు కాదంటే తను ఏమైపోతాడో అని నాకు దిగులుగా ఉంది. మీ అమ్మ మాట కాదనకు, నీ నిర్ణయంతో నీ కన్నవారి ఇల్లు ఎదురు చూస్తుంది. నా మాట కాదనవు అనుకుంటున్నా. కాదంటే ఇదే మన చివరి మాటలు అవుతాయి. నీ పుట్టింటితో బంధం తెంపుకో అంటూ వెళ్ళిపోతుంది. దాంతో అర్జున్ తల్లిదండ్రులు బాగా ఆలోచించి చివరిగా
ఆ విషయం గురించి అర్జున్తో మాట్లాడతారు. మొదట్లో అర్జున్ కాదంటాడు. ఆ పూజపై ఎంతో ప్రేమను పెంచుకున్నా, మనసులో గుడి కట్టుకున్నా, పెళ్లి ఎంత వేగంగా అవుతుందని ఎదురు చూసా, చివరికి నాకు ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు. పైగా ఇప్పుడు ప్రేరణని చేసుకోవాలా? నువ్వే కదా పూజ అని చేసుకోమన్నావు. ఇప్పుడు ప్రేరణని, నీకు నేను యంత్రంలా కనిపిస్తున్నానా అమ్మా? నీకు నచ్చినప్పుడల్లా నా అభిప్రాయాల్ని మార్చుకోవాలా? నా వల్ల కాదు, నాకు అసలు పెళ్ళే వద్దు. పదండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అదేంట్రా అలా అంటున్నావు? నీ నిర్ణయంతో మామయ్య ప్రాణాలను నిలబెట్టిన వాడివి అవుతావు. పాపం పూజ చేసిన మోసానికి వాళ్ళని ఎందుకు బలి చేస్తావు? వాళ్ళకి ఇప్పుడే తెలిసింది, తెలిసిన నుంచి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని జీవచ్చంలా ఉన్నారు. దయచేసి అర్థం చేసుకో. నీ తొందరపాటు నిర్ణయంతో మీ అమ్మని కన్నవారి ఇంటి నుండి దూరం చేయకు. దాంతో అమ్మ మాట కాదనలేక అర్జున్ ప్రేరణతో పెళ్లికి ఒప్పుకుంటాడు. ప్రేరణ అమ్మ ప్రేరణతో, మీ అక్క చేసిన పని మీ నాన్న ప్రాణాల మీదకు వచ్చింది, అదే పనిని నువ్వు ఈ పెళ్ళిని కాదని చెయ్యకు. దయచేసి బావతో పెళ్లికి ఒప్పుకోమ్మా. నువ్వు ఇప్పుడు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే మీ నాన్న మనకి దక్కడు. దయచేసి అర్థం చేసుకోమ్మా. నువ్వు చూస్తున్నావుగా నాన్న పరిస్థితి, మిమ్మల్ని పంచప్రాణాలుగా చూసుకున్నాడు, దానికి మీ అక్క బహుమతిగా ఈ విధంగా చేసింది. మీరు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేవాడు, పరిస్థితులు ఎలా ఉన్నా మీరు అడిగింది చేసేవాడు. మరి ఇలాంటి తండ్రి మాట కాదంటావా? నీకు మీ నాన్నంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. అలాగే తన మాటని, ప్రేమని, తన గౌరవాన్ని కాదనవని నాకు తెలుసు. మరో విషయం, మీ నాన్న గుండె ఆపరేషన్ తరువాత డాక్టర్ గారు ఏం చెప్పారో అన్నది మనసులో పెట్టుకుని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోమ్మా. అక్క ఇంటి నుండి పారిపోయి ఇంటి పరువు మర్యాద తీసి వెళ్ళిపోయింది. ఆ పరువును, మర్యాదని నువ్వు కాపాడాలి. అలాగే మీ అత్తకి మామయ్యకి మీ నాన్న ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టాలి. బావ ఎంత మంచివాడు, అలాంటి మంచి మనిషికి అన్యాయం జరగకూడదు. బావని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది, మీ ఇద్దరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారు. నా మనవరాలైన నీ జీవితం, నా మనవడైన బావ జీవితం బాగుంటుంది అని ప్రేరణ నాన్నమ్మ, ఇంటి పరువు మర్యాద అంటూ ప్రేరణ తల్లి, నా మాటకి అడ్డు చెప్పవని, నా గౌరవానికి భంగం కలిగించవని ప్రేరణ నాన్న, ఇవన్నీ ఒక్కసారిగా ప్రేరణ చుట్టూ ప్రశ్నల వర్షంగా కురుస్తున్నాయి. ఏంటి నాన్న, అక్క పిల్లని ఎంతో ఆశతో సంతోషంతో వచ్చాను, కానీ ఏంటి ఈ గందరగోళం? మీ నిర్ణయాలు మీరు తీసుకున్నారు. ఈ పిల్లి ఈ ప్రశ్నలతో నా తల తిరుగుతుంది. ఇంతవరకు అల్లరి, చదువు, ఊరు, మీరు, మన ఇల్లు తప్ప నాకు పెళ్ళి అన్న విషయం దాని గురించి ఎన్నడూ ఆలోచించలేదు. ఎన్నో సాధించి మీ ముందు నిల్చోవాలని అన్నది తప్ప నాకేం తెలియదు. ఇప్పుడు ఊహించిన విధంగా మీరు ఈ బంధంతో ముడిపెడతామంటున్నారు. అయినా ఎలా? అక్కతో పెళ్ళని అందరితో చెప్పుకుని ఇప్పుడు నాతో బావకి పెళ్ళంటే ఎక్కడ లేని దుఃఖం వస్తుంది అంటుంది ప్రేరణ. ఇది బాధ కలిగిన విషయమే, నేను కాదనను, కానీ ఆ దేవుడు ఇలా రాసి పెట్టాడు, ఏం చేయగలము చెప్పు. అమ్మా ప్రేరణ, మన బాధకి ఈ సమస్యకి ఇంతకంటే పరిష్కారం లేదమ్మా. పైగా మీ అక్క వెళ్ళిపోవడం వల్ల నీపైన మచ్చపడుతుంది, నీ పెళ్ళికి సమస్య వస్తుంది. దయచేసి అర్థం చేసుకో అమ్మా, బావని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో అమ్మా అంటుంది ప్రేరణ అమ్మ. అయినా బావకి అక్కంటే చచ్చంత ఇష్టం, అది తెలిసి మరీ తనని ఎలా పెళ్లి చేసుకోను అంటుంది ప్రేరణ. అది మాకు తెలుసమ్మా, తనని కాదని వెళ్ళిపోయిన అమ్మాయి గురించి ఏ మగవాడైనా ఎలా గుర్తించుకుంటాడు? వెంటనే తన మనసు నుంచి తుడిచివేస్తాడు. అయినా బావ ఎంత మంచివాడు నీకు తెలుసు కదా తల్లి, ఇలా జరగటం వల్ల మనకే కాదు వాళ్ళకే అన్యాయం జరిగిందమ్మా, దయచేసి అర్థం చేసుకోమ్మా అని ప్రేరణ తండ్రి ప్రేరణకి చెప్పి ప్రేరణ కాలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. నాన్న ఏంటిది, వద్దు నాన్న అంటూ ఏడుస్తుంది ప్రేరణ. మా నాన్న జీవితంలో ఎవరి కాళ్ళు పట్టుకోకూడదు అనుకున్నా, అలాంటిది నువ్వు నా కాళ్ళు పట్టుకుంటే నాకు అంతకంటే బాధ మరొకటి ఉండదు నాన్న. నువ్వు అవమానంతో తలదించుకున్నా నేను తట్టుకోలేను. నువ్వు నాకు ఎప్పుడూ ఇవ్వటం తప్ప
ఏదే కావాలని అడగలేదు. మొదటిసారిగా అడిగావో దానికి నేను కాదంటానా? బావతో పెళ్లికి ఒప్పుకుంటున్నా, వాళ్ళకి నువ్వు ఇచ్చిన మాటని నిలబడతాను అంటుంది ప్రేరణ. నువ్వు నా బంగారు తల్లివమ్మ అని గర్వంగా గుండెల మీద చెయ్యి వేసుకుని ఆప్యాయంగా హక్కును చేర్చుకుని నుదుటిపై ముద్దు పెడతాడు. ఇక చూడు తల్లి, నీ పెళ్ళిని ఎంత సంతోషంగా తల ఎత్తుకుని చేస్తానో అని విడిదింట్లో ఉన్న వాళ్ళ అక్కాబావల దగ్గరికి వెళ్తాడు ప్రేరణ తండ్రి. అక్కాబావ, నన్ను క్షమించండి, మీకు నా ముఖం చూపించడానికి నాకు ఎంతో సిగ్గుగా ఉంది. దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమించండి. ఇలా జరుగుతుందని మా కలలో కూడా అనుకోలేదు. పూజ నా కడుపున చెడ పుట్టింది. ఇన్నాళ్ళు తనకి అన్నీ ఇచ్చి గారాభంగా ఏమీ లోటు లేకుండా పెంచుకున్న ఆఖరికి ఇంత మోసం చేసి వెళ్తుందని అనుకోలేదు. కానీ ప్రేరణ అలాంటిది కాదు, తను చాలా మంచిది. దయచేసి అర్జున్ ప్రేరణ మెడలో తాలికట్టి నీ భార్యగా అంగీకరించు, నీ కాళ్ళు పట్టుకుంటా అని ప్రాధేయపడతాడు. వద్దు మామయ్య, అలా అనకండి. పెద్దవాళ్ళు, మీరు నా కాళ్ళు పట్టుకోవడమేంటి? అయినా పూజ చేసిన తప్పుకి మీరేం చేస్తారు? దిగులు పడకండి, బాధపడకండి, నేను ప్రేరణ్ణి పెళ్లి చేసుకుంటాను అని చేసేది ఏమీ లేక దీని పరిస్థితులు అంటాడు అర్జున్. అక్క, అర్జున్ పెళ్లికి ఒప్పుకున్నాడు, చాలా ఆనందంగా ఉంది. ఇక పెళ్లికి మీరందరూ రెడీ అవ్వండి, అదే ముహూర్తానికి జరిపిద్దాం అంటాడు ప్రేరణ తండ్రి సంతోషంతో. అలా తండ్రిపై ప్రేమతో ప్రేరణ బావతో పెళ్లికి ఒప్పుకుంటుంది. అటువైపు అర్జున్ పూజ చేసిన మోసాన్ని మరిచిపోలేక, అమ్మని తన పుట్టింటికి దూరం చేయలేక, అమ్మ మాటని కాదనక మామయ్యకి ఇచ్చిన మాటతో ప్రేరణ చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. అదే పెళ్లి ముహూర్తానికి ప్రేరణ, అర్జున్, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురులా రెడీ అవుతారు. దుఃఖంతో వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ, నా జీవితం ఎటువైపుకు వెళ్తుందో, నా ఆశలు నింగిలో చుక్కల్లా మిగిలిపోతాయో అనుకుంటూ పుట్టెడ దుఃఖంతో కాళ్ళకి పారాన్ని దిద్ది నుదుటి కళ్యాణ తిలకంతో కళ్ళకి కాటుకతో జడ నిండుగా పూలతో ఆఖరికి తన అక్క కట్టుకోవలసిన పెళ్లి చీర తనకు ఉపయోగపడుతుందని, అక్క మెడలో కట్టవలసిన తాళి తన మెడలో పడుతుందని కలలో కూడా ఊహించుకోలేదు ప్రేరణ. అలా ఇరువురి కుటుంబాల నిర్ణయాన్ని కాదనక ఒకరికొకరు ప్రేరణ అర్జున్ కళ్యాణ మండపం పైకి ఎక్కి పెళ్లి పీటలపై కూర్చుంటారు. పూజ వెళ్ళిపోవటంతో ఆ వాతావరణం ఇంతవరకు దుఃఖ సంద్రంలో మునిగిపోయింది. ఇక ఇప్పుడు ప్రేరణ అర్జున పెళ్లి సందడితో మళ్ళీ కలకలలాడుతుంది. నా జీవితంలో పూజాకే నా భార్య స్థానం అనుకున్నా, అంతేకాదు పూజ నా భార్య కాబోతుందని అందరికీ చెప్పుకున్నా. ఇప్పుడు కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఈ తింగరి ప్రేరణతో పెళ్ళి, దేవుడా ఏంటి నాకు ఈ శిక్ష? ఒక విషయం చెప్పు, లోకంలో ఎవరికైనా ఇలాంటి పరీక్ష పెట్టావా? లేదా నాకేనా? రేపటి నుండి నా పరిస్థితి ఎలా ఉంటుందో, ఎలా మారబోతుందో అన్న విషయం తలుచుకుంటేనే తలంతా హీట్ ఎక్కుతుంది అని మనసులో అనుకుంటాడు అర్జున్. ఇక ప్రేరణ తన తండ్రి ముఖాన్ని చూస్తుంది. తన పెళ్లి జరుగుతుందని ఆనందం తండ్రి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రిని చూశాక తనకి వస్తున్న కన్నీటిని ఆపుకుంటుంది. జీవితంలో ఎదగాలని, ఏదో సాధించాలని ఇలా ఎన్నో ఆశలు పెట్టుకున్న అక్క చేసిన పనికి ఈరోజు నాకీ పరిస్థితి వస్తుందని అస్సలే ఊహించలేకపోయాను అనుకుంటుంది ప్రేరణ. పంతులు గారు ప్రేరణ మెడలో పసుపు తాడు కట్టమనటంతో అర్జున్ తాలిబొట్టును తీసుకుని ప్రేరణ మెడలో మూడు ముళ్ళు వేస్తాడు. ప్రేరణ కంటి నుండి జారిన వెచ్చని కన్నీరు అర్జున్ పాదాల్ని తాకుతుంది. కానీ అర్జున్ పెద్దగా పట్టించుకోలేదు. ఇంచుమించు అర్జునిది అదే పరిస్థితి కదా. కోరుకున్న అమ్మాయి దక్కలేదన్న బాధ అతనిది, అయితే కోరుకున్న జీవితం కోల్పోయాను అన్న బాధ ప్రేరణది. అలాగే బంధుమిత్రుల ఆశీర్వాదంతో, మేళతాళాలతో, పంచభూతాల సాక్షిగా, వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు ఇరువురు నడుస్తారు. అంతటితో పెళ్ళని కొత్త బంధం ఏర్పడుతుంది. ఇక ఆఖరి ఘట్టం అప్పగింతలు. కన్నవారి ఇంటి నుండి బయలుదేరే చివరి క్షణం పుట్టింటి వారు పెళ్ళనే బంధంతో ముడిపెట్టి వారి బాధ్యత భారాన్ని దించుకుంటారు. ఇక నుంచి ఒకవేళ కన్నవారింటికి ఎప్పుడైనా వెళ్ళినా అది చుట్టరికపు చూపులా అవుతుంది.
ఒక విధంగా చెప్పాలంటే పుట్టింటి నుండి బంధం తెగిపోయినట్టే తల్లిదండ్రుల నుండి తోబుట్టువు నుండి మీ మనిషి ఈ పిల్లనే బంధం వలన పరాయి మనిషి అవుతుందని చెప్పే ఘట్టం మన ప్రేరణ కూడా అప్పగింతల్లో ఇన్నాళ్ళు ఆడుతూ పాడుతూ ఉన్న ఇల్లు మనుషులు పరాయి వాళ్ళు అవుతున్నారంటే ఒకవేళ వాళ్ళని చూడడానికి రావాలనుకున్న భర్త పర్మిషన్ అత్తమామల పర్మిషన్ తీసుకుని రావాలి. ఈ అనుకూలన సంఘటన వలన ఇదంతా తలుచుకుంటే ఇందుకు నేను ప్రేరణనేనా అని అనుమానం వస్తుంది. ఈ క్షణం అక్క అప్పగింతలతో మా కంటి నుండి కన్నీళ్లు వస్తాయని వాటిని అక్కకి కనిపించకుండా ఎలా దాచుకోవాలని ఒకవేళ మా కన్నీళ్ళని చూస్తే ఎక్కడ అక్క బలహీన పడుతుందని ఎన్నో ఆలోచించుకున్నా. కానీ ఇలా నా పెళ్ళి నా అప్పగింతలు అవుతాయని కన్నీళ్లతో నా కళ్ళు నిండుతాయని ఏనాడు అనుకోలేదు అని తన మనసులో అనుకుంటుంది. తల్లి బాధపడకు, అంతా కొద్ది రోజుల్లో సర్దుకుంటుంది. అయినా నువ్వు వెళ్ళేది మా అక్క బావ ఇంటికి, పైగా నువ్వు చేసుకున్నది బావని వాళ్ళు ఎంత మంచివాళ్ళో నీకు ప్రత్యేకంగా చెప్పాలా, వాళ్ళు నిన్ను కూతురులా చూసుకుంటారు అని ప్రేరణ తల్లిదండ్రులు అంటారు. అయినా ఇదంతా ఏంటి నాన్న, మీకోసం పెళ్లికి ఒప్పుకొని బావతో తాళి కట్టించుకున్నా, కానీ ఇప్పుడు ఈ అప్పగింతలతో మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే నా మనసు ఒప్పుకోవటం లేదు, నా అడుగు తడబడుతుంది, నేనేం చేయాలి చెప్పండి నాన్న. ప్రేరణ, నువ్వు వెళ్ళేది అత్త వాళ్ళ ఇంటికి కదమ్మా, నేను అమ్మ నిన్ను చూసుకోవడానికి వచ్చి పోతూ ఉంటా, మరి ఎందుకమ్మ భయము తడబాటుతనం? నాకు తెలుసు నా ప్రేరణ ఎంత ధైర్యవంతురాలో, తన మాటలతో చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూలుచేసి అందరినీ సంతోష పెడుతుంది. అయినా నువ్వు ఆనందంగా ఉంటావని నాకు మాట ఇచ్చావు, ఇప్పుడు మాట మరిచి అన్నీ ఆలోచించి నీ మనసును బాధ పెట్టుకోకు అని అంటూ ప్రేరణ పక్కనున్న అర్జున్తో, చూడు అర్జున్, నీ మనసు ఎంత మంచిదో మాకు తెలుసు, పెద్దలంటే గౌరవం, ఎదిరించని మనస్తత్వం, ఎదుటివారు బాధపడితే చూడలేని గుణం, అలాగే పూజంటే నీ మనసులో పెంచుకున్న ప్రేమ గురించి మాకు తెలుసు. కానీ నిన్ను కాదనుకుని వేరే వాళ్లతో పెళ్లి చేసుకోబోయే దాని గురించి మరిచిపో, తనని నీ మనసు నుంచి తుడిచేయి. అయినా ఈ పెళ్ళి ఏ అనుకూల పరిస్థితిలో జరిగిందో నీకు తెలుసు, అవన్నీ నీ మనసులో పెట్టుకోకుండా నీ కొత్త జీవితాన్ని ప్రారంభించు, నీ భారీగా అడుగు పెడుతున్న ప్రేరణని నీ జీవితంలోకి స్వీకరించు. అంతేకాదు పూజ చేసిన ద్రోహానికి మోసానికి ఏమీ తెలియని ప్రేరణని బలి చెయ్యకు. ప్రేరణని నీ మనసులో పెట్టుకుని బాగా చూసుకుంటావని నీ అత్తామామలుగా తల వంచి ప్రాధేయపడుతున్నాము, దయచేసి మమ్మల్ని మా పరిస్థితిని అర్థం చేసుకో అని అర్జున్తో ప్రేరణ తల్లిదండ్రులు అంటారు. మామయ్య అత్తయ్య, మీరు తల వంచడమేంటి, మా తలరాత మీద ఇదే రాసి పెట్టి ఉంటే దానికి కారకులు మీరు కాదు, దయచేసి మరి ఎప్పుడూ ఇలా అనకండి, మీరు చెప్పునట్టే ప్రేరణని నేను బాగా చూసుకుంటాను అని అర్జున్ ప్రేరణ తల్లిదండ్రులకు మాట ఇస్తాడు. దాంతో ప్రేరణ కన్నవారిని వదిలి వెళ్తుంటే తనకు వస్తున్న కన్నీరుతో బాధతో పుట్టడి దుఃఖంతో మరి ఏ ఆలోచన లేని మనసుతో కన్నవారి ఇంటి నుండి భర్త అర్జున్తో కలిసి కారు ఎక్కుతుంది. అసలు మనసులో చోటే లేని మనసుతో ఇష్టం లేని పెళ్లితో మొదటిసారిగా అత్తారింటిలోకి అడుగు పెట్టబోతుంది. ఆగండి ఆగండి అంటూ అర్జున్ తండ్రి, ఏమే సుమిత్ర, నీ కొడుకుకి కోడలికి దిష్టి తీయవా? అవునండి, ఏదో ఆలోచిస్తూ అసలు సంగతే మరిచిపోయా అంటూ గబగబా తాళం తెరిచి ఇంటిలోకి వెళ్ళి దిష్టి తీయడానికి హారతి పళ్ళెం తీసుకుని వస్తుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, బంధువుల దిష్టి, చుట్టాల దిష్టి, చుట్టుపక్కల వారి దిష్టి, ఏ దిష్టి తగలకుండా మీరు క్షేమంగా నుండి నూరేళ్ళు పిల్లా పాపలతో కలకాలం సంతోషంగా జీవించాలి అంటూ అర్జున్ తల్లి సుమిత్ర దిష్టి తీసి ఇక కొడుకాలు ముందు పెట్టి రండి అంటుంది. ఇంతలో అర్జున్ చెల్లి, అంటే మన ప్రేరణకి ఆడపడుచు సౌర్య, ఆగండి, ఎందుకంత తొందర, ఇంకో ఇంపార్టెంట్ ఫార్మాలిటీ బ్యాలెన్స్ ఉంది. ఏమిటది అంటూ, ఇంకో ఫార్మాలిటీ బ్యాలెన్స్ ఉందా, నీ ఫోన్కి బ్యాలెన్స్ వెయ్యాలా సౌర్య అని అంటాడు అర్జున్. అది కాదన్నయ్య, నువ్వు వదిన ఇద్దరు భర్త పేరు భార్య, భార్య పేరు భర్త చెప్పి ఇంటిలోకి రావాలి, ఇది మన సాంప్రదాయం, కనుక మీరు చెప్పి రావాలి తప్పదు. ఇది సాంప్రదాయంగా లేదే, టార్చ్ లైట్ వేసి టార్చర్ పెట్టినట్టు ఉంది అన్నయ్య, జోక్స్ లాపి వదిన పేరు చెప్పు అంటే అర్జున్,
ఈ కోతి ప్రేరణ పేరు చెప్పాలా అని ఆకాశంలోనికి చూస్తూ, ఏంటి దేవుడా పరీక్ష మీద పరీక్ష పెడుతున్నావు అంటూ, ఈ చిన్నపిల్ల ప్రేరణ నేను వచ్చాం. అదేంట్రా చిన్నపిల్ల ప్రేరణ అంటావు? ఇప్పుడు తను నీ భార్య, నేను నా భార్య వచ్చాం అని చెప్పాలి అంటాడు అర్జున్ తండ్రి గట్టిగా. ఓకే అంటానులే, ఎందుకంత గట్టిగా అంటున్నావు నాన్న? నేను నా భార్య ప్రేరణ వచ్చాం. ఇక ప్రేరణకి తన బావ అన్న మాటలకి లోపల నిండి దుఃఖం కోపం తన్నుకు వస్తుంది. కానీ చుట్టూ ఆడపడుచు అత్తమామలు ఉండటంతో కోపం తగ్గించుకుని శాంతంగా నేను నా భర్త అర్జున్ వచ్చాం అంటుంది. ఇక అయ్యిందా సౌర్య, ఇప్పుడు ఇద్దరూ ఒకేసారి కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి అనటంతో అర్జున్ ప్రేరణ ఇద్దరు బ్రహ్మముడితో ఇష్టం లేని మనసులతో అడుగు పెడతారు. రాతల్లి, దేవుడి గుడిలో నీ అత్తారింట మొదటి దీపాన్ని వెలిగించు అని అత్త అనటంతో ప్రేరణ వెలిగిస్తుంది. అమ్మా ప్రేరణ, ఈ దీపం వెలిగించడమే కాదు, రేపటి నుండి ఈ ఇంటి కోడలిగా బాధ్యతలను నిర్వర్తించాలి. అరే అర్జున్, ప్రేరణతో పాటు నువ్వు దేవుడికి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి. తరువాత జీలకర్ర బెల్లం తీసి దేవుడి గుడిలో పెట్టి కుంకుమడిని తీస్తుంది అర్జున్ తల్లి సుమిత్ర. కోడలి రాకతో ఇంటికి కొత్త వెలుగు వచ్చింది కదా సుమిత్ర అంటాడు అర్జున్ తండ్రి. అవునండి, మీరు చెప్పేది అక్షరాల నిజమేనండి. ప్రేరణ రాకతో మన ఇంటికి అర్జున్ జీవితానికి వెలుగొచ్చింది. ఇదేంటి, ఇంతకు ముందు ఈ ఇంటికి కరెంట్ లేదా, ఈ ప్రేరణ వచ్చాక వెలుగొచ్చిందా అన్నట్టు మా అమ్మా నాన్న ప్రేరణ పోడేస్తున్నారు అని మనసులో తిట్టుకుంటూ అనుకుంటాడు అర్జున్. ఇక చాలమ్మా, నేను చాలా టైర్డ్ అయిపోయాను, నన్ను కాసేపు వదిలేయమ్మా. ఏంట్రా ఇంకో తొంతుంది, ఆగు. మళ్ళీ ఇంకో తొంత అని దీనంగా అంటాడు అర్జున్. ఇలా రండి ఇద్దరు, పక్క పక్కన కూర్చోండి అని అర్జున్ తల్లి సుమిత్ర వధువు వరులని కూర్చుని పెడుతుంది. ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నా ఎడమకం పెడమకంగా ఉంటారు. ఈ ఇష్టం లేని ప్రేరణ పక్కన కూర్చుంటే ఏదో అగ్నిపర్వతం మీద ఆసనం వేసి కూర్చున్నట్టు ఉంది అని అర్జున్. అసలు మనసులో అక్కని పెట్టుకుని నా మెడలో తాళి కట్టిన ఈ మనిషి పక్కన కూర్చుంటే ఒళ్ళంత తేలు జరులు పాకిరినంత కంపరంగా ఉంది అని ప్రేరణ అనుకుంటారు. ఈలోగా సౌర్య వంటగది నుండి ప్లేట్లు స్వీట్స్ను తీసుకుని వచ్చి అర్జున్ ప్రేరణ ముందు పెడుతుంది. అరే అర్జున్, నీ భార్యకి స్వీట్ని తినిపించు అర్జున్ తల్లి అంటుంది. అదేంటమ్మా, తన చేతులు బాగానే ఉన్నాయిగా, మరి నేనెందుకు తినిపించాలి అని పిచ్చి ప్రశ్న వేస్తాడు అర్జున్. ఒరేయ్, భార్య భర్తలు ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుంటే వాళ్ళ జీవితాలు తీయగా ఉంటుందని ఆనవాయితీరా అని అంటాడు అర్జున్ తండ్రి. అలా తినిపించకపోతే కారంగా ఉంటుందా అని వెటకారంగా అంటాడు అర్జున్. వెర్రి వేదంతాలు ఆపి ముందు తినిపించు, అప్పట్లో పెళ్ళైన మొదట్లో మీ అమ్మకి నేను ఇలాగే తినిపించాను, మీ అమ్మ కూడా నాకు తినిపించింది కనుక మాటలు ఆపి ఆ పని చేయు. సరే నాన్న, తప్పుతుందా అంటూ ఒకరికొకరు ఆ క్షణం వాళ్ళకి తెలియకుండానే ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ స్వీట్స్ తినిపించుకుంటారు. ఏంటి ప్రేరణ తన మెడలో తాళి కట్టానని కోపంతో కొళ్ళంత పెద్దవిగా చేసి చూస్తుంది, మింగేస్తుందో ఏంటో. అయినా ఎప్పుడూ తనని ఇంత దగ్గరగా చూడలేదు. ఆ కళ్ళలో ఏదో కరెంటు ఉంది, ఒక్క క్షణం నన్ను ఆకట్టుకున్నాయి. వెంటనే మెలకు వచ్చినట్టు ఉలిక్కిపడి, నేనేంటి ఈ కోతిపిల్ల ప్రేరణ గురించి మాట్లాడుతున్నా, చీచి అని అనుకుంటాడు. ప్రేరణ నిజంగానే తన మెడలో తాళి కట్టినందుకు, పెళ్ళి అనే ఈ బంధంలో నెట్టినందుకు, తన ఆశలన్నీ నిరాశ చేసినందుకు తన దుఃఖాన్ని కోపాన్ని తన కళ్ళలో చూపించింది. అమ్మా, ఇకనైనా నేను నా గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, ఇక వెళ్ళనా? సరే గాని పని ఫ్రెండ్స్ అని నువ్వు ఇంటి నుండి ఎక్కడికి వెళ్ళకు, ఓకేనా? సరేనమ్మా అని తన గదిలోకి వెళ్తాడు అర్జున్. అమ్మా సౌర్య, నీ గదిలోకి తీసుకుని వెళ్ళమ్మా వదినను అంటుంది అర్జున్ తల్లి సుమిత్ర. సరేనమ్మా వదినారా అంటూ తన గదిలోకి తీసుకుని వెళ్తుంది. గదిలోకి వెళ్ళిన ప్రేరణకి ఈ కట్టుబట్టల వలన, అలంకరణ వలన, ఈ ఆచారాల వలన ఇప్పటికీ ఊపిరి పీల్చుకున్నంత హాయిగా ఉంది అనుకుంటుంది. సౌర్య, వదినా ఇక నువ్వు ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకో, భోజనం టైంకి నేను వచ్చి లేపుతాను, నా గది నీకు కంఫర్ట్గానే ఉంది కదా వదినా అంటే, ప్రాణం లేనట్టు బాగుంది సౌర్య అని తల ఊపుతుంది. నిజానికి నువ్వు నేను ఒకే వయసు వాళ్ళం. ఈ ఊహించని పరిణామం వలన మా అన్నయ్య
నీ మెడలో తాళి కట్టడం వలన నిన్ను నేను వదినా అని పిలవవలసి వచ్చింది. నన్ను క్షమించు శౌర్య. ఎందుకు క్షమించు అన్న పెద్ద పెద్ద మాటలు. నువ్వు నన్ను వదినా అని పిలిస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సంతోషంగా నువ్వు నన్ను వదినా అని పిలవవచ్చు. మా మంచి వదిన, సరే సరే ఇక పడుకో వదిన అంటూ శౌర్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ప్రేరణ తన అలంకరణను ఒక్కొక్కటిగా తీస్తూ అద్దంలోనికి చూస్తూ అర్జున్ కట్టిన తాలిబొట్టు మెరుస్తూ కనిపించేసరికి తనకి లోపల నుంచి తన్నుకొస్తున్న దుఃఖం ఎంతకీ ఆపుకోలేక కన్నీరు రూపంలో బయటికి వచ్చింది. కాని తనని తాను సముదాయించుకుని ఒంటి మీద ఉన్న నగలని తీసి పక్కన పెట్టి చీర మార్చుకుని డ్రెస్ వేసుకుంటుంది. అలా ప్రేరణ ఇష్టం లేని మనిషితో కట్టిన తాలితో అత్తారింటిలో అడుగు పెడుతుంది. అర్జున్ తన గదిలో, దేవుడా ఇప్పటికీ నాకు రెస్ట్ ఇవ్వవా, అయినా ఏంటి నాపై కక్ష కట్టుకుని ఇన్ని పరీక్షలు పెడుతున్నావు. ఆ పూజని భారీగా ఊహించి ఎన్నో కలల కన్నా మనము ఒకటి తెలిస్తే ఆ దైవం మరొకటి తెలిసినట్టు నువ్వు ఈ రాక్షసి ప్రేరణని భారీగా చేసి ఊహించని ట్విస్ట్ ఇచ్చావు తండ్రి. ఎవరికైనా కలలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరగదు. మరి నాకేంటి ఈ పరిస్థితి? మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరితో కాపురం ఎలా చేయను? నా మనసుకు ఎలా సర్ది చెప్పుకోను? ఇవన్నీ ఆలోచించి ఆలోచించి నేను పిచ్చివాడిని అయిపోతానేమోనని నాకు భయంగా ఉంది. అయినా ఇది దేవుడు రాసిన రాతో లేదా నేనే రాసుకున్న రాతో నాకేం అర్థం కావటం లేదు. ఇంతలో అర్జున్ అంటూ పిలుపు వినిపించటంతో, అమ్మో అమ్మ పిలుపు, ఇప్పుడు ఏ తంతుందో అని అర్జున్ నిద్రపోతాడు. జరిగిన పరిస్థితులు సంఘటన వలన అర్జున్ గదిలో అర్జున్, శౌర్య గదిలో ప్రేరణ గాఢ నిద్రలోకి జారుకుంటారు. సాయంత్రం 4 గంటలు అవుతుంది. ప్రేరణ లెగమ్మ అంటూ ప్రేరణ అత్తయ్య నిద్రలేపుతుంది. ఏంటత్తా అంటూ కళ్ళు నిలుపుకుంటూ లేస్తుంది. ప్రేరణ సాయంత్రం 4 గంటలు అవుతుంది. పైగా 6 గంటలకి నువ్వు అర్జున్ పూజలో కూర్చోవాలి. పంతులు గారు 5 గంటలకి వస్తారు. నువ్వు లేచి కొంచెం భోజనం చెయ్యమ్మా, పెళ్లి వలన నిన్నటి నుండి ఏమీ తినుండవు అనటంతో, ఇప్పుడు ఏమీ తినాలని లేదత్తా. అదేంటి ప్రేరణ అలా అంటావు, కనీసం పాలో జ్యూసో తాగుదువు కాని, ఉండు తీసుకుని వస్తాను అని ప్రేరణ అత్తయ్య అంటూ ప్రేరణకి జ్యూస్ తెచ్చి ఇచ్చి దగ్గరుండి తాగిస్తుంది. అమ్మా ప్రేరణ ఇక పూజకు రెడీ అవ్వు. శౌర్య నువ్వు వదినకు ఆ చీర కట్టడంలో సాయం చెయ్యు. ఓకేనా, ఇక అన్నయ్యను కూడా లేపాలి అంటూ తొందరపడుతూ హడావిడిగా అర్జున్ రూమ్కి వెళ్తుంది. అర్జున్ లెగర సాయంత్రం అయ్యింది. అర్జున్ ఏమో నిద్దట్లో ఆ ప్రేరణ మెడలో తాళి కట్టను, తను నా భార్యగా చేసుకోను అని పలవరిస్తాడు. ఏంటి వీడు పలవరిస్తుంది అని దగ్గరకు వెళ్ళి అర్జునుని గట్టిగా కొడుతుంది. ఉలుక్కుపడి లేస్తాడు. అర్జున్, ఏంటి ప్రేరణ అని పలవరిస్తున్నావు? ఇంతలోనే నీ భార్య కలలోకి వచ్చిందా అని ఆట పెట్టిస్తూ అంటుంది. భార్య లేదు, ఏమీ లేదు, ఇంకా నేను ఆ సంఘటన నుండే బయటికి రాలేదు. నువ్వేమో భార్య అని పదే పదే అంటున్నావు, అసలు ఎందుకు వచ్చి నిద్రలేపావో చెప్పమ్మా. అదే సాయంత్రం పూజకు రెడీ అవ్వు. ఏంటమ్మా నాకు మనశ్శాంతి లేదా? అసలే ఇష్టం లేని ఊహించని పెళ్లి జరిగింది. అది మీరు అర్థం చేసుకోకుండా పెళ్లి జరిగిన నుంచి ఆ తంతు ఈ తంతు అని పైగా ఆచారమని నాకు పిచ్చి ఎక్కిస్తున్నారు. అరే అర్జున్ అలా అంటే ఎలా? ఏం జరిగినా మన మంచికే అనుకుంటూ ముందుకు సాగాలి. అంతేకాని జరిగినవన్నీ తలుచుకుంటూ కూర్చోకూడదు. ఈ ఆచారాలు సాంప్రదాయాలు పూజలు అన్నీ మన కోసమే. అయినా నువ్వు నాకు మామయ్యకి మాట ఇచ్చావు, ఇప్పుడు ఇలా అంటున్నావు, దయచేసి నాపై ప్రేమతో వేగంగా పూజకు రెడీ అవ్వు అని అర్జున్ తల్లి అర్జున్ మాటకి అడ్డుకట్ట వేస్తుంది. దాంతో అర్జున్ అమ్మ మాట కాదనలేక రెడీ అయ్యి హాల్లోకి వస్తాడు. శౌర్య వదిని రెడీ చేశావా? అక్కడ పూజకు టైం అవుతుంది, అందరూ నీకోసమే చూస్తున్నారు ప్రేరణ. పైగా అర్జున్ కూడా రెడీ అయ్యి హాల్లో ఉన్నాడు. హా అత్త అయిపోయింది అంటూ కలివిడలేని ముఖంతో పంతులు గారు పిలవటంతో ప్రేరణ హాల్లోకి వచ్చి అర్జున్ పక్కన కూర్చుంటుంది. ఇంకా ఎన్ని పరీక్షలు దేవుడా అంటూ అర్జున్ అత్త మాట కాదనలేక మనసును కష్టపెట్టుకుని పూజలో కూర్చున్న ఇంకా ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావటం లేదు అని ప్రేరణ
ఇద్దరూ ఆ ఇష్టంతో కాసేపు ఓపికతో పూజని పూర్తి చేస్తారు. అమ్మ, పూజ పూర్తయింది, ఇక మీ ఇద్దరు పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని అనటంతో అర్జున్ ప్రేరణ ఆశీర్వాదం తీసుకుంటారు. అమ్మయ్యా అంటాడు అర్జున్. అమ్మ, ఇకనైనా ఒకసారి మా ఫ్రెండ్స్ని కలిసి వస్తాను, కాసేపైనా మనశ్శాంతి దొరుకుతుంది. అరే ఏంట్రా ఆ మాటలు, వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు, అంతేకాని ఏదేదో మాట్లాడకు. అర్జున్ అలా బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ని కలుస్తాడు. అరే అర్జున్, అక్క మెడలో కట్టవలసిన తాళి చెల్లి మెడలో కట్టావంట కదా, అదేంట్రా అక్కను చూసి చెల్లిని చేసుకోవటం, పైగా అక్క అంటే ఓకే కానీ చెల్లంటే చిన్నపిల్ల, తనని ఎలా చేసుకున్నావు అని నవ్వుతూ అర్జున్ని వెటకారం చేస్తారు ఫ్రెండ్స్ కొందరు. అరే ఊరుకోండిరా, పాపం తను ఏ పరిస్థితుల్లో అలా తాళి కట్టాల్సి వచ్చిందో అర్థం చేసుకోండి, అంతేకాదు నోరు ఉందని నోటికి ఏది వస్తే అది మాట్లాడకండి అని అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ అయిన రోహిత్ అలా అంటాడు. నువ్వు వాడు చాలా క్లోజ్ అని మాకు తెలుసులేరా, వాడిని సపోర్ట్ చేస్తున్నావు. అలా అనేసరికి, అరే అర్జున్ ఇక్కడ నుండి పదరా వెళ్దాం, వీళ్ళు అసలు మనుషులే కాదు, మానవత్వం మర్యాద మరిచిపోయి మాట్లాడుతున్నారు అని అర్జున్ని అక్కడ నుండి రోహిత్ తీసుకుని వెళ్తాడు. చూడరా అర్జున్, వాళ్ళు అన్న మాటలు పట్టించుకోకు, అలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు, అలా జరగటం కూడా నీ మంచి గురించేనేమో, అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా, అలా జరిగిందని నువ్వు బాధపడుతూ ఉంటావని నీ దగ్గరికి రాలేదు. అరే రోహిత్, ఆ పూజను ఎంత ప్రేమించాను, ఎంత ఆరాధించా, ప్రతి ఒక్కటి నీతో చెప్పుకున్నా, తనను నా భారీగా నా జీవితంలోకి అడుగు పెడుతుందని ప్రతి క్షణం ఎంతో సంతోషపడ్డా, తనతో పెళ్ళైతే ఈ లోకంలో నాకన్నా అదృష్టవంతుడు ఎవరూ ఉండరని నాకు నేను ఎన్నోసార్లు చెప్పుకున్నా, కానీ తను ఏం చేసింది, నా కలలను నా ఆశలను నేలమట్టం చేసి ఊహించలేని విధంగా నా మనసుని ముక్కలు చేసి వెళ్ళిపోయింది, పైగా అది చాలదన్నట్టు అమ్మ మామయ్య ప్రేరణతో ఇష్టం లేని పెళ్లి చేశారు, ఆ పూజ చేసిన ద్రోహాన్నే మరచిపోలేకపోతే ఈ ప్రేరణ నా మెడ చుట్టూ ఉచ్చులా తగులుకుంది, ఇంతవరకు చిన్న పిల్లల ప్రేరణని చూసా, ఇప్పుడు తను నా భార్య స్థానంలోకి వచ్చింది, ఈ ముక్కలైన మనసుతో తనని ఎలా నా భార్యగా స్వీకరించాలి, ఇంట్లో ఉంటే ఇవన్నీ తలుచుకుని నా తలని గోడకి బద్దలు కొట్టుకుంటానేమోనని ఇలా వచ్చాను, కొంచెం మనశ్శాంతి దొరుకుతుందని, ఇక్కడ వస్తే వీళ్ళేమో కనీసం నా బాధను గుర్తించకుండా నన్ను నవ్వుతూ హేళన చేస్తున్నారు. అరే అర్జున్, మీ ఫ్రెండ్గా చెబుతున్నా, పూజని మరిచిపోరా, నిన్ను కాదని వేరే వాడితో వెళ్ళింది అంటే నీ మీద తనకి ప్రేమ లేదన్నట్టే కదరా, అందుకే చెబుతున్నా దయచేసి పూజను మరిచిపో, ప్రేరణ నీ జీవితంలోకి వచ్చిందంటే దానికి ఏదో కారణం ఉంటుంది, ఏమో నీకు మంచి జరుగుతుందేమో, అయినా తనది నీ పరిస్థితే కదరా, అక్క పెళ్ళని ఎంతో సంతోషంతో వచ్చింది, ఇప్పుడు సడన్గా నువ్వు తన మెడలో తాళి కట్టావు, తను ఇలా జరుగుతుందని ఊహించలేదు, నీలాగే బాధపడుతూ ఉంటుంది, ఇలా సడన్గా తన కన్నవారింటిని వదిలి వస్తానని అనుకుందా, ఇప్పుడు ఈ పెళ్లి వలన నీతో పాటు నీ ఇంటికి వచ్చింది, నువ్వు మీ ఇంటిలో ఉన్నావు కానీ తను తన ఇంటిని తన వాళ్ళని వదిలి వచ్చింది, తనకి అన్యాయం జరిగింది కదరా, మరి తను ఎవరికి చెప్పుకుంటుంది, ఒక ఫ్రెండ్గా చెబుతున్నా, ప్రేరణని భారీగా స్వీకరించు, అక్క చేసిన తప్పుకి తనని శిక్షించకు, సరేనా ఇక ఇంటికి వెళ్ళు, కొత్తగా పెళ్ళయింది కదా, నీకోసం ఇంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, నేను మళ్ళీ కలుస్తాను, ఇక్కడ జరిగినవి ఏవి మనసులో పెట్టుకోకు, సరేనా అని రోహిత్ అంటాడు. పుండు మీద కారం జల్లినట్టు అసలు అర్జున్ జరిగిన దానికి బాధపడుతూ వెళ్తే అవేవీ పట్టించుకోకుండా ఫ్రెండ్స్ హేళన చేయటంతో అర్జున్ మరింత రగిలిపోతాడు. ఆ రాత్రి తిన్నారు అన్న పేరుకే అందరూ భోజనం చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు. ఆ రాత్రంతా ప్రేరణకి అర్జున్కి నిద్ర పట్టలేదు. ప్రేరణ జరిగిన దాని గురించి ఆలోచిస్తే అర్జున్ జరిగిన దాని గురించి వాళ్ళ ఫ్రెండ్స్ అన్న మాటలు గుర్తొచ్చి నిద్రపోలేదు. తెల్లగా తెల్లవారి సూర్యకిరణాలు గది కిటికీ తలుపుల నుంచి ఫేస్పై పడేసరికి నిద్ర లేస్తుంది ప్రేరణ. ప్రేరణ అంటూ ప్రేరణ అత్త లేచావా, ఇదిగో కాఫీ అంటూ బెడ్ కాఫీ ఇస్తుంది.
చేతులు నురుముతూ అరచేతిని చూసుకొని అత్త ఇచ్చిన వేడివేడి కాఫీ తాగుతుంది ప్రేరణ. ఆ కాఫీతో కొంచెం మనసు హాయిగా అనిపించింది ప్రేరణకు. ఇక అర్జున్ లేచి కాఫీ తాగుతూ హాల్లో న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. అరే, ఈరోజు ఏంటి విశేషాలు న్యూస్ పేపర్లో అంటూ అర్జున్ తండ్రి వస్తాడు. ఇదిగోండి మీరు చదవండి అని అర్జున్ న్యూస్ పేపర్ వాళ్ళ నాన్నకి ఇస్తాడు. వంటగదిలో నుంచి అర్జున్ తల్లి సుమిత్ర వచ్చి, ఏమండి మా తమ్ముడు మల్లీశ్వరి ఈరోజు వస్తున్నారు, వాళ్ళ కోసం బయటికి వెళ్ళి ఏమైనా తీసుకురండి అని అంటుంది. అర్జున్ ఎందుకమ్మ మామయ్య వాళ్ళు వస్తున్నారు అని అనుమానంగా అడుగుతాడు. ఏమండి పేపర్ చదవడం ఆపి అర్జున్ ఏదో అడుగుతున్నాడు. అదేంటో చెప్పండి, అవతల వంటగదిలో నాకు చాలా పని ఉంది అంటూ వెళ్ళిపోతుంది. అదేరా అర్జున్, ఈరోజు నీకు మొదటి రాత్రి, ఆ శుభకార్యం జరిపించడం కోసం వాళ్ళ ఆచారం ప్రకారం పూలు పళ్ళు స్వీట్స్ తీసుకువస్తారు. అదేంటి నాన్న మొదటి రాత్రి తొలి రాత్రి అని మళ్ళీ నన్ను హింసిస్తారా? నీకు తెలుసు కదా, నాకు ఇష్టం లేకపోయినా ఈ పెళ్లిని జరిపించారు, ఆ పూజ చేసిన మోసాన్నే ఇంకా మరిచిపోలేదు అని కోపంగా అంటాడు. నువ్వు మర్చిపోయావని నీ అమ్మ ఎంత సంతోషిస్తుంది, నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. నీ మాటలు మీ అమ్మ వింటే తను ఎంత బాధపడుతుంది ఒక్కసారి ఆలోచించావా? అయినా కన్న తల్లి కోసం అంతా మరిచి నువ్వు కొత్త జీవితంలో అడుగు పెట్టలేవా? నాకు తెలుసు నాన్న, అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడికి వచ్చి నా కాళ్ళు కట్టేస్తారు. ముందుకు వెళ్తే నుయ్య, వెనక్కి వెళ్తే కొయ్య అన్నట్టు ఉంది నా పరిస్థితి. గట్టిగా అనలేను, అలాగని ఏమీ అనకుండా ఉండలేను. మీ ఇష్టం, మీకు నచ్చినట్టు చెయ్యండి అంటూ అర్జున్ గదిలోకి వెళ్ళిపోతాడు. కాసేపట్లో ప్రేరణ అమ్మా నాన్న వస్తారు. రండి, బాగున్నారా, సోఫాలో కూర్చోండి అంటుంది అర్జున్ తల్లి. వదిన, ప్రేరణ ఎక్కడ ఉంది అంటుంది ప్రేరణ తల్లి. ఆ గదిలో ఉంది మల్లీశ్వరి. వదిన, ఇప్పుడు ప్రేరణ అర్జున్ బాగానే ఉన్నారు కదా, ప్రేరణ ఏమైనా అని ప్రేరణ తల్లి తడబడుతుంది. నాకు అర్థమైంది మల్లీశ్వరి, నువ్వు అంటున్నది ప్రస్తుతానికి ఇద్దరు ఎడముఖం పెడముఖంగా ఉన్న మెల్లమెల్లగా తెలుసుకుంటారు. మరి వాళ్ళకి ఇది ఊహించిన పరిణామమే కదా. ఇదిగో చెబుతున్నా, మీ ఇద్దరు ఇది ఏది మనసులో పెట్టుకుని బాధపడకండి, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి అని అర్జున్ తల్లి భరోసా ఇస్తుంది. అమ్మా నాన్నని చూసిన ప్రేరణ ఆ క్షణం చిన్న పిల్లల పరుగున అమ్మా నాన్న హక్కును చేరి ఏడుస్తుంది. ఏంటమ్మా ప్రేరణ ఏడుస్తున్నావు, నీకు అసలు ఏడుపు సూట్ కాదు, అసలే హైబ్రిడ్ పిల్లవి అంటావు, హైబ్రిడ్ పిల్ల ఏమైనా ఏడుస్తుందా అని ప్రేరణ తండ్రి ప్రేరణను నవ్వించటానికి ఆట పట్టిస్తాడు. కన్నీటిని తుడుచుకుంటూ టక్కున, నేను నిజంగానే హైబ్రిడ్ పిల్లని అంటుంది. ఇది మా ప్రేరణ అంటే. చెప్పు ఎలా ఉన్నావు, ఇక్కడ అంతా బాగుందా, అత్త బాగా చూసుకుంటుందా? ఆ అంతా బాగుంది, అత్త బాగా చూసుకుంటుంది, సౌరి అయితే నన్ను క్షణం కూడా వదిలిపెట్టడం లేదు అని చకచగా మాట్లాడుతుంది. నిజం చెప్పాలంటే తన బాధని అమ్మా నాన్నలకి తెలియకుండా దాస్తుంది. గదిలో నుంచి అర్జున్ వచ్చి, మామయ్య ఎప్పుడు వచ్చారు, ఎలా ఉన్నారు అని పలకరిస్తాడు. సరే సరే భోజనాలు చేద్దురు గాని రండి అనటంతో అందరూ ఆ పూట కలిసి భోజనం చేస్తారు. బావా ఇలా అందరం భోజనం చేయటం మనసుకు ఎంతో సంతోషంగా ఉంది అంటాడు అర్జున్ తండ్రి. అవును బావా, నేను అదే మాటనే అందామనుకున్నా, ఈలోగా మీరే అనేశారు. ఏం సుమిత్ర అలా చూస్తున్నావు, ఆ స్వీట్స్ తీసుకురా, మీ తమ్ముడికి మా చెల్లెమ్మకి పెట్టు అంటాడు అర్జున్ తండ్రి. నాకు తెలుసు వాళ్ళ పేరుతో మీరు తిందామని. అది కాదే, మీ తమ్ముడికి. మా తమ్ముడు స్వీట్స్ తినడు, తనకు స్వీట్స్ పడవు, అంతా కారమే తింటాడు. ఇక మీ చెల్లెమ్మ కూడా స్వీట్స్ ఎప్పుడూ తినదు, ఎప్పుడు చూసినా దగ్గు దగ్గు అంటుంది. అయినా వాళ్ళకి ఏమి వడ్డించాలో నాకు తెలుసు. అక్క, బావకి ఆ స్వీట్స్ ఏదో పెట్టొచ్చు కదా. అది కాదురా, మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించాం, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, తనని ఏమీ తినకుండా జాగ్రత్తగా చూసుకోమన్నారు. ఏమీ కాదులే అక్క అని చిన్న ముక్కును తీసి తినిపిస్తాడు ప్రేరణ తండ్రి. చూసావా సుమిత్ర, ఇది మా బావంటే. మరిచిపోయాను కానీ మా అత్తయ్య ఎలా ఉంది అని అర్జున్ తండ్రి అంటాడు. అత్తయ్య బాగానే ఉందన్నయ్యా, పైగా
తను ఇక్కడికి వస్తానని అంది. కానీ అంత దూరం ప్రయాణం చేయలేదు అని తీసుకుని రాలేదు. ఒక్కసారి మిమ్మల్ని అందర్నీ ఇంటికి రమ్మని చెప్పింది మరీ మరీ. మంచి రోజు చూసుకుని వస్తాంలే మల్లీశ్వరి అని అమ్మకు చెప్పు అని అంటుంది అర్జున తల్లి. ఇక భోజనం చెయ్యండి అంటూ అందరూ భోజనం ముగిస్తారు. ఇక సాయంత్రం సమయం అయ్యింది. వచ్చిన పని గురించి ప్రేరణ అమ్మ గదిలో ప్రేరణతో మాట్లాడుతుంది. ప్రేరణ, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా అది అని అమాయకంగా అడుగుతుంది ప్రేరణ. అదేనమ్మా, పెళ్ళైన తరువాత కొత్త జంటకు జరగాల్సిన మొదటి రాత్రి తంతు అంటూ ప్రేరణ అమ్మ తడబడుతుంది. అమ్మ ఏంటమ్మా, బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే మళ్ళీ ఇవన్నీ ఏంటి? నేను బావని భర్తగా అంగీకరించలేకపోతున్నా. దయచేసి నన్ను నా మనసును అర్థం చేసుకోండి. అయినా తల్లి, నీకు బావకి మధ్య ఇంతకు ముందు గొడవలున్నాయా? కోపాలు గాని పగలు గాని ఉన్నాయా? చెప్పు. ఇప్పుడు మీ ఇద్దరూ మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే మీ మధ్య అపార్థాలు అన్నీ తొలగిపోతాయి. అప్పుడు మీ ఇద్దరు ఆనందంగా కొత్త జీవితాన్ని మొదలు పెడతారు. అది కాదమ్మా ప్రేరణ, అపార్థాలు ఉన్నాయని దూరంగా ఉండటానికి మీ ఇద్దరు స్నేహితుల కాదు కదా, భార్యాభర్తలు. అర్థం పర్థం లేని ఆలోచనతో నీ కాపురంలో సమస్యలు తెచ్చుకోకు. నీ తల్లిదండ్రుల మాటని బాధని అర్థం చేసుకో. అమ్మ, ప్రతి ఆడపిల్లకి పెళ్ళంటేనే ఒక అద్భుతమైన కళ. దాని గురించి భర్త అలా ఉండాలి, ఇలాంటి లక్షణాలు ఉండాలి అని కోరుకుంటుంది. నేను కలలు కనకముందే అక్క చేసే మోసానికి పెళ్ళి అనే సమస్య అనే సుడుగుండంలో కూరుకుపోయాను. మరి ఇలాంటి పరిస్థితిలో మనసును చంపుకొని బావతో నేను ఎలా జీవితాన్ని పంచుకోగలను? జీవితంలో ఎలా కలిసి ఉండగలనమ్మా? ఈలోగా ప్రేరణ ఇంకా రెడీ కాలేదా అంటూ అత్త వస్తుంది. ప్రేరణ కంటి నుండి జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ, ఆ రెడీ అవుతుంది వదిన, సరే సరే పంతులు గారు చెప్పిన 7.5 నిమిషాల ముహూర్తానికి కార్యం జరిపిద్దాం, వేగంగా రెడీ చెయ్యు, అర్జున్ కూడా రెడీ అవ్వమని చెప్పాలి అంటూ వెళ్ళిపోతుంది. అమ్మ ప్రేరణ, నీ జీవితం గురించి మీ నాన్న కలలు కన్నట్టు పెళ్ళయ్యి ఒక ఇంటి దానివి అయ్యావు. కానీ ఇప్పుడో జరగవలసింది, ఇంత వేగంగా జరిగింది అంతే. ఏంటి ప్రేరణ ఇంకా ఏడుస్తున్నావు? ముందు ఆ కన్నీరును తుడువు. అమ్మా, బావతో నా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా, మానసికంగా సిద్ధపడలేకపోతున్నా. వెళ్ళి ఇదంతా ఆపేయమని చెప్పమ్మా. ప్రేరణ, పిచ్చా నీకేమైనా? ఏం మాట్లాడుతున్నావో నీకు ఏదైనా అర్థమవుతుందా? ఇప్పుడు ఇలా చెబితే అందరూ ఎంత బాధపడతారో తెలుసా? దాని వలన పరిస్థితులు పరిణామాలు ఎంత దూరం వెళ్తాయో తెలుసా? అమ్మా, మీరు పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నారు తప్ప నా మానసిక పరిస్థితి గురించి ఆలోచించటం లేదు, అర్థం చేసుకోవటం లేదు. ప్రేరణ, ఇద్దరు వ్యక్తుల జీవితాంతం కలిసి బతకటానికి కావలసినది మనసులు కలవటం. బావని భర్తగానే ఊహించుకోలేకపోతున్నా. మరి మా మనసులు ఎలా కలుస్తాయని ఎలా అనుకుంటున్నావు? బావతో నేను మనస్ఫూర్తిగా జీవితాన్ని ఎలా పంచుకోగలను? చూడు ప్రేరణ, ఇద్దరు మనసులు కలిసి బతకడానికి చచ్చేంత ప్రేమ ఉండక్కర్లేదు. క్షమించే మనసుంటే చాలు. బావ ఎంత మంచివాడో అందరికీ తెలుసు. మరి నువ్వు ఎందుకు తనని చెడ్డవాడిలా చూస్తున్నావు? నీ ఆలోచనతో నీ దృష్టితో తనని చూస్తున్నావు, అందుకే తను నీకు చెడ్డవాడిలా కనిపిస్తున్నాడు. అమ్మా, బావ ఎలాంటి వాడో నాకు తెలుసు, కానీ మొన్నటి వరకు తనకి అక్కంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. పైగా అక్కపై ప్రేమ గురించి నాతో చెప్పాడు. అలాంటప్పుడు మనసులో అక్కని పెట్టుకున్నాడు అంటే అది తెలిసి నేను బావతో కలిసి జీవితంలో ఎలా సంతోషంగా ఉండగలను? తనని చూసినప్పుడల్లా నాకు పదే పదే అదే గుర్తుకొస్తుంది. మరి ఎలా అమ్మా? ప్రేరణ, అవును అది మాకు తెలుసు, అక్కంటే తనకి ఎంత ఇష్టమో. కానీ అక్క తనని కాదని వెళ్ళిపోయే మరో క్షణమే తనపై ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఎందుకంటే తనని వద్దని వేరొక మనిషితో వెళ్ళిపోయిన దాని గురించి ఏ మగవాడైనా ఆలోచిస్తాడా చెప్పు. అందుకే చెబుతున్నా, ఆ ద్వేషాన్ని నీపై ప్రేమగా మార్చుకొని నీ జీవితాన్ని చక్కదిద్దుకో. అప్పుడు చూడు, మీ బావని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేవు.
మేము అసలు నీకు గుర్తుకు రాము. అది కాదమ్మా, ఇంతలో అక్కడికి వదినా అంటూ సౌర్య వస్తుంది. ఏం మాట్లాడకు, కామ్గా ఉండు అంటుంది ప్రేరణ అమ్మ. రామ్మా, వదిన ఇంకా రెడీ అవ్వలేదత్తా. అవతల అమ్మ వదిన రెడీ అయ్యిందో లేదో అని చూడమంది. లెగు వదిన, చకచక రెడీ చేసేస్తాను అని సౌర్య రెడీ చేస్తుంది. చూడు అద్దంలో ఎంత అందంగా ఉన్నావో. నిజంగా చెప్పాలంటే అన్నయ్య నువ్వు మేడ్ ఫర్ ఈచ్ అదర్. నీకు నా దిష్టే తగిలట్టుగా ఉంది. వంటగదిలో నుంచి సౌర్య అంటూ సుమిత్ర పిలుస్తుంది. దాంతో సౌర్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాసేపు తరువాత అర్జున్ తల్లి సుమిత్ర పాలు గ్లాస్ తీసుకుని వచ్చి, రెడీ అయ్యావా ప్రేరణ అని పాలు గ్లాసును ప్రేరణకి ఇస్తుంది. ముహూర్తానికి టైం అవుతుంది. మొదటి రాత్రి అనే శుభకార్యం కోసం ముందుగా అర్జున్ గదిని గులాబీ రేకులతో, మల్లె పువ్వులతో మంచం మొత్తం అలంకరించి పక్కనే ఉన్న టేబుల్ పైన పండ్లు పలహారాలు పెట్టి అగరబత్తులు వెలిగించి గది మొత్తం సువాసనతో వెదజల్లుతూ ఉంటే ముందుగా రెడీ అయి ఉన్న అర్జున్ని గదిలోకి పంపుతారు. తెల్లటి పంచె, తెల్లటి షర్టు ధరించి ముఖంలో ఏం జరుగుతుందని ఆందోళనతో అర్జున్ తన గదిలోకి వెళ్తాడు. తన గదిని చూసిన అర్జున్, ఏంటి ఈ పూలు అగరబత్తులు, జీవితంలో పూజతో నా పెళ్ళి, తనే నా భార్య, తనతోనే ఈ శుభకార్యం అనుకుని ఎన్నో ఊహించుకున్న, కానీ ఈ విధంగా ఈ ప్రేరణను భార్యగా కట్టపెట్టి వద్దు అన్న నాకి మొదటి రాత్రి శుభకార్యం అంటూ కాళ్ళకి చేతులకి సంకెళ్ళు కట్టినట్టు, పైగా నాగదులోనే నన్ను పంజరంలో చిలకలా బంధించారు. ఇన్నాళ్ళు ఈ ప్రేరణను తన అక్కని చేసుకోబోతున్నానని చిన్నపిల్ల చిన్నపిల్ల అని ఆట పట్టిస్తూ ఉండేవాడిని, ఆఖరికి మీ అక్కని ప్రేమిస్తున్నా అని పూజ కన్నా ముందు ప్రేరణకే చెప్ప, అంతతో ఆగకుండా నీ పిల్ల చేష్టలతో కోతి పనులతో నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు చేస్తాడు, వాడికి బతికుండగానే చుక్కలు చూపిస్తావు అని ఎన్నో అన్నా. ఆ బలి చక్రవర్తిని నేనే అవుతానని కలలో కూడా ఊహించలేదు. వీళ్ళేమో ఈ రోజు నుండి ప్రేరణ నీ గదిలో ఉంటుంది అని చెప్పగానే చెప్తున్నారు. నేను నా గదిని నా రాజ్యంగా ఊహించుకుంటూ నా రాజ్యంలో మహారాణిగా పూజనే ఊహించుకున్న, ఇప్పుడు అంతా తారుమారయ్యి ఆ ప్రేరణ మహారాణిగా అడుగుపెట్టబోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో అని అర్థం కాని ఆలోచనతో ఉంటాడు అర్జున్. ఇక ప్రేరణ చేతిలో అత్త సుమిత్ర పెట్టిన పాల గ్లాసుతో ప్రేరణ, చూడు ప్రేరణ, కాపురం మొదలు పెట్టగానే ఆడపిల్లకి తన జీవితం మొదలవుతుంది. కొత్తగా పెళ్ళైన నా కూతురికి కొత్త జీవితం మొదలవుతుందని ఈ అమ్మ ఆశ ఆరాటం అని ప్రేరణ తల్లి ప్రేరణకు చెబుతుండగా, చూడు మల్లీశ్వరి, ఈ తంతు వలన వాళ్ళ మాటలు కలిసి వారి మనసులు కలుస్తాయి. దానివల్ల వాళ్ళ మనసులో ఒకరి మీద ఒకరికి ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. అప్పుడు ఇద్దరూ అన్యోన్యంగా కలిసి ఉంటారు. సరేనా, ఇక పదమ్మ ప్రేరణ అంటూ అడుగు వేస్తూ ఉండగా, అగమ్మ ప్రేరణ, నీ బుగ్గు మీద దిష్టి చుక్క ఏది అంటూ తెచ్చి పెడతాను అని హాల్లోకి వెళ్తుంది ప్రేరణ అత్త. ప్రేరణ, అమ్మ ఏంటమ్మా నా బాధని అర్థం చేసుకోకుండా ఇదంతా చేస్తున్నారు. చూస్తూ ఉంటే దీని వలన మనసులో ఏదో తెలియని దిగులు, ఏదో కోల్పోతున్నంత బాధమ్మా. ప్రేరణ, కొత్తగా పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి సహజమేనమ్మా. 4 రోజులు పోతే ఈ దిగులు బాధ అంతా సంతోషంగా మారుతుంది అని అంటుంది ప్రేరణ అమ్మ. నాకు మాత్రం ఈ బాధ జీవితాంతం ఇలానే ఉంటుందమ్మా. అవునమ్మా, అందుకు కారణం నచ్చని పెళ్ళి, ఇష్టం లేని వ్యక్తి, బావని భర్తగా నా మనసు అంగీకరించటం లేదు. తను నా భర్తనే ఆలోచనే తట్టుకోలేకపోతున్నాను అమ్మా. తను నా భర్తని ఊహించుకుంటే ఏదో తెలియని అసహ్యం, కంపరం, అర్థం కాని బాధ నా గుండెని మెలిపెడుతుందమ్మా. నాకు తెలియకుండానే ఏడుపు వస్తుంది. ప్రేరణ, ఏంటిది చిన్నపిల్లల ఊరుకో అమ్మా, ఈ నరకాన్ని ఒక్కపూట భరించలేకపోతున్నా.
అలాంటిది జీవితాంతం ఎలా భరించగలనమ్మా? ప్రేరణ కారణం లేకుండా ఏదీ జరగదు. మీ ఇద్దరికీ ఆ భగవంతుడు రాసిపెట్టాడు, అందుకే మీ పెళ్లి జరిగింది. చూడమ్మా, ఇప్పటి వరకు బావ గురించి నీ మనసులో ఉన్న అభిప్రాయాలని పక్కన పెట్టి తనని కొత్త వ్యక్తిగా చూడు. అప్పుడు నీకే ఆశ్చర్యపోయినంత కొత్త లక్షణాలు, గుణగణాలు తనలో కనిపించకపోతే చూడు. అది కాదమ్మా, ప్రేరణ కాలానికి మనసులనే కాదు అభిప్రాయాలను మార్చే శక్తి ఉంది. అర్జునుపై నీకున్న అభిప్రాయాలని తప్పని నీకు త్వరలోనే అర్థమవుతుంది. ఇక ఈ విషయం గురించి ఆలోచించుకు, బాధపడకు, సరేనా? అత్త వస్తుంది, ఏమీ మాట్లాడకు. చూడు ప్రేరణ, శౌర్య ఉంది కదా, వస్తువులు ఎక్కడ పెడుతుందో తనకే తెలియదు. ఈ కాటుక వెతికేసరికి ఆలస్యమయ్యింది అని ప్రేరణ బుగ్గకి చుక్క పెట్టి పాలు గ్లాసుతో అర్జున్ గదిలోకి పంపి బయట గడియ పెడతారు. ఇలాంటి పరిస్థితిలో మనసుని చంపుకొని నేను ఎలా జీవితాన్ని పంచుకోగలను, బావతో జీవితాంతం ఎలా కలిసి ఉండగలను అని మనసులో కూలిపోతూ అర్జున్ గదిలోకి అడుగు పెడుతుంది ప్రేరణ. గది అంతా పూలతో, అగరవత్తుల సువాసనతో నిండి ఉంది. తల వంచి ఉన్న ప్రేరణ గదిలో ఉన్న నిశ్శబ్దంతో తల ఎత్తి చూస్తుంది. భయంతో కూడిన కంగారుతో గులాబీల మల్లెలు అందంగా డెకరేషన్ చేసి ఉంటుంది. మంచంపై అర్జున్ అటువైపుకు తిరిగి పడుకున్నాడు. అది చూసిన ప్రేరణ మనసులో ఉన్న దిగులు, భయం కొంత పోయి అమ్మయ్య బావ పడుకున్నాడు లేదా తను నాలా భయంతో పడుకున్నట్టు నటిస్తున్నాడో ఏమైతేనేమి, పాల గ్లాసుని టేబుల్పై పెట్టి చుట్టూ చూస్తుంది. కబోర్డ్లో చాప కనిపిస్తుంది. అడుగుల శబ్దం వినిపించకుండా మెల్లగా వెళ్ళి ఆ చాపను తీసుకుని మంచం పక్కన పరుచుకుని మంచంపై దిండు తీసుకుని పడుకుంటుంది. చూస్తూ ఉంటే నాలాగే బావ బాధపడుతున్నాడు. నేను వస్తే నన్ను చూడలేక ముందుగానే నిద్రపోయాడు అనుకుంటుంది ప్రేరణ. అర్జున్ మంచం పైన నిద్రపోయినట్టు నటిస్తూ అంతా గమనిస్తూ ఉంటాడు. అమ్మయ్య, ఈ ప్రేరణ పడుకుని పోయింది, లేకపోతే నాకు ఇష్టం లేకపోయినా ఈ ప్రేరణను కట్టబెట్టారు. ఈ కార్యక్రమం అంటూ నన్ను కట్టబెట్టేస్తారా? ఇప్పుడు చూడండి, నా ఐడియాతో ముందుగానే నిద్రపోయినట్టు యాక్ట్ చేశా. అలా ఒకరికొకరు అనుకుంటూ ఆ రాత్రిని ముగించేస్తారు. ఇక తెల్లగా తెల్లారటంతో ముందుగా ప్రేరణకి మెలకు వచ్చి లేచి అరచేతిని చూసుకుంటూ లేస్తుంది. మంచం పైకి చూస్తుంది. అర్జున్ నిండుగా దుప్పటి కప్పుకుని పడుకుని ఉంటాడు. ప్రేరణ చాపని మడిచి యథావిధిగా కబోర్డ్లో పెట్టి గది తలుపులు తెరిచి హాల్లోకి వెళ్తుంది. అమ్మ ప్రేరణ లేచావా అంటూ ప్రేరణ అత్త, ప్రేరణ అంటూ ప్రేరణ అమ్మ చిరునవ్వుతో పలకరిస్తారు. అమ్మ ప్రేరణ, నాన్న నేను బయలుదేరుతాము అనగా, అదేంటమ్మా ఇప్పుడే కదా తెల్లవారింది, అప్పుడే వెళ్ళిపోతామంటారేంటి? అది కాదమ్మా, ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి, పైగా నాన్నమ్మ ఏమీ చేసుకోలేదు నీకు తెలుసు కదా అని ప్రేరణ అమ్మా నాన్న బయలుదేరుతారు. ఇక ప్రేరణ అత్త, ఇదిగో ప్రేరణ కాఫీ బావకి ఇచ్చిరా అని ప్రేరణను పంపిస్తుంది. ప్రేరణ ఏమో రాత్రి అంతా బాగా జరిగిందని అనుకుంటుంది అత్తయ్య. బహుశా అందుకే ఈ కాఫీ ఇచ్చి పంపించిందేమో, ఇప్పుడు ఈ మనిషి లేచాడో ఏమో, ఈ కాఫీ ఎలా ఇవ్వను అని ప్రేరణ మనసులో అనుకుంటూ వెళ్తుంది. చూస్తే అర్జున్ ఇంకా లేచి ఉండడు. అది చూసి ప్రేరణ కాఫీని టేబుల్పై పెట్టి వెళ్ళిపోతుంది. కాసేపు తరువాత మెలకు వచ్చి అర్జున్ హాల్లోకి వచ్చి అమ్మ కాఫీ అంటాడు. అదేంటి, ప్రేరణకి కాఫీ ఇచ్చి పంపించాను కదా, మరి వీడు ఏంటి కాఫీ అడుగుతున్నాడు అని అనుమానం వచ్చి గదిలోకి వెళ్ళి చూస్తుంది. పళ్ళు, స్వీట్సు ఎలా పెట్టినవి అలా ఉన్నాయి, పైగా టేబుల్ పైన పాలు, కాఫీ కనిపించాయి. ఇది సంగతనమాట, రాత్రి వీళ్ళ మధ్య ఏమీ జరగలేదు. వీళ్ళకి మామూలుగా చెబితే అర్థం కానట్టుంది. వీళ్ళ మధ్య దూరం తగ్గించడానికి ఆలోచించాలి అని అర్జున్ తల్లి సుమిత్ర అనుకుంటుంది. అమ్మ ప్రేరణ, ముందు రెడీ అయిరా, నీతో చిన్న పని ఉంది. ఏంటత్తా అది అని అంటుంది ప్రేరణ.
ముందు రెడీ అయి రా అమ్మా చెబుతాను అని అంటే రెడీ అయి వస్తుంది ప్రేరణ. వచ్చావా ప్రేరణ? కొత్త కోడలివి కదా, ఆచారం ప్రకారం వంటగదిలో మొదటిసారిగా నీ చేతితో పాలు పొంగించి పాయసం చేయాలి, అందుకే రెడీ అవ్వమని చెప్పాను. నేను పక్క నుండి ఏదైనా డౌట్ అయితే చెబుతాను, నువ్వు ఇక పాయసం మొదలుపెట్టు అనేసరికి మొదటిసారిగా కొత్త కోడలిగా పాయసం చేస్తుంది ప్రేరణ. ముందుగా అర్జున్ తల్లి సుమిత్ర, ఏమండి శౌర్య అర్జున్ అందరూ ఒకసారి హాల్లోకి రండి అంటూ అందరినీ సోఫాలో కూర్చుని పెడుతుంది. ప్రేరణ మొదటిసారి కొత్త కోడలిగా పాలు పొంగించి పాయసం చేస్తుంది. అందరూ ఈ కుటుంబ సభ్యులుగా పాయసాన్ని టేస్ట్ చెయ్యాలి అని చెబుతుంది. అవునా అమ్మా అని శౌర్య. ఇప్పుడు ఎందుకమ్మా ఇదంతా, నాకు వర్క్ ఉంది అంటాడు అర్జున్. ఉండరా అర్జున్, నీ భార్య మొదటిసారిగా తన చేతులతో పాయసం చేస్తే టేస్ట్ చేయకుండా పని ఉంది అంటావా? ముందు పాయసం టేస్ట్ చేసి వెళ్దువు కానీ అని అర్జున్ తండ్రి మందలిస్తాడు. ఇక అర్జున్ ఏం పాయసం చేస్తుందో ఏంటో ఈ ప్రేరణ, పంచదారకు బదులు ఉప్పు వేస్తుందో ఏంటో, పైగా దాన్ని టేస్ట్ చెయ్యాలంట దేవుడా అంటూ మళ్ళీ పైకి చూస్తాడు. సుమిత్ర, ఎంతసేపు అయిపోయిందండి, ఇదిగో వచ్చేస్తుంది అని వంటగది నుండి పాయసం తెస్తుంది ప్రేరణ. అమ్మా ప్రేరణ, ముందు మామయ్యకి ఇచ్చి తర్వాత అర్జున్కి ఇవ్వమ్మా అంటుంది ప్రేరణ అత్త. సరేనని ప్రేరణ వాళ్ళ మామయ్యకి ఇచ్చి తరువాత అర్జున్కిస్తే అర్జున్ దాన్ని తీసుకోవటానికి ఆలోచిస్తాడు. ఏంటన్నయ్యా మొదటిసారిగా వదిన పాయసం చేసి ఇస్తే తీసుకోవడానికి డౌట్ పడుతున్నావో, బాగుంటుందిలే తిను. అవునరా ఆలోచించకుండా తిను అంటుంది అర్జున్ తల్లి సుమిత్ర. దాంతో అర్జున్ ఆ పాయసాన్ని తీసుకుంటాడు. అమ్మా ప్రేరణ, అచ్చం మీ అత్త చేసినట్టే చేశావు. అవును మామయ్య, పక్కన అత్త చెబుతూ ఉంటే నేను చేశాను, నిజంగా చెప్పాలంటే నాకు పాయసం చేయడం రాదు అంటుంది ప్రేరణ. అయినా బాగానే చేశావమ్మా అంటాడు అర్జున్ తండ్రి. అరే అర్జున్, ప్రేరణ చేసిన పాయసం ఎలా ఉంది? మా అమ్మ చెప్పింది కదా, అందుకే ఈ పాయసం చాలా బాగుంది అని ప్రేరణని దృష్టిలో పెట్టుకుని వెటకారంగా మాట్లాడతాడు. అయినా మీ అమ్మ ఎంత చెప్పినా సరే ఇంత రుచిగా పర్ఫెక్ట్గా చేసింది మా కోడలు. నిజంగా చెప్పాలంటే మా కోడలు తెలివైనది, చేతివాటం ఉన్న మనిషి అని అర్జున్ మాటలని బిడిసి కొడుతూ అర్జున్ తండ్రి ప్రేరణని పొగుడుతాడు. ఈలోగా వదిన చాలా బాగా చేశావు, నేనైతే నీకు 110 ఇస్తా ఈ పాయసం చేయటంలో అని అంటుంది శౌర్య. ప్రేరణకైతే మామయ్య శౌర్య మాటలకి ఆనందపడ్డా అర్జున్ మాటలకి లోపల కోపం వస్తుంది. అలా ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అర్జున్ ప్రేరణలు ఒకరు హాల్లో ఉంటే మరొకరు గదిలో ఉంటూ దూరంగా ఉండి ఒకరికొకరు ఎదురు పడకుండా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. అది గమనించిన ప్రేరణ అత్త, ఏంటి వీళ్ళిద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు, ఉంటున్నారనే తప్ప ఒకరికొకరు సంతోషంగా లేరు, వాళ్ళు సంతోషంగా ఉంటే మా మనసులు హాయిగా ఉంటాయి అనుకుంటే వీళ్ళేమో వారి మధ్య దూరం పెంచుకుంటున్నారు, వీళ్లను ఎలాగైనా కలపాలి అని నిర్ణయించుకుంటుంది అర్జున్ తల్లి. ఆ విధంగా ప్రేరణతో అర్జున్కి అవి ఇష్టం ఇవి ఇష్టం అని మాట్లాడుతూ భోజనం చేసినప్పుడల్లా అర్జున్కి భోజనం వడ్డించమనటం అలా అన్నీ ప్రేరణకు చెబుతూ ఉండేది. పైగా అర్జున్ బ్యాంక్ పీఓ కావటం వలన రాత్రి సమయంలో ఒక్కొక్కసారి లేటుగా రావటంతో అమ్మా ప్రేరణ, మేమంతా పడుకుంటాం, అర్జున్ వచ్చేసరికి లేట్ అవుతుంది, తను వచ్చాక డైనింగ్ టేబుల్ పైన భోజనం ఉంది, తనకి వడ్డించమ్మా అంటుంది అర్జున్ తల్లి. చేసేది ఏమీ లేక సరే అత్త అని ప్రేరణ అనటం, లేటుగా వచ్చి అర్జున్ డోరు కొట్టడం, ప్రేరణ డోరు తీయటం, ఫ్రెష్ అయి వచ్చిన అర్జున్కి తానే వడ్డించేది, వాళ్ళ మధ్య నిశ్శబ్దం మాట్లాడేదే కానీ వాళ్ళు మాత్రం మాట్లాడుకునేవారు కాదు. అర్జున్కి భోజనం వడ్డించి ప్రేరణ తిరిగి ముఖం చూడకుండా
గదిలోకి వెళ్ళి చాపను పరిచి పడుకునేది. అర్జున్ మాత్రం అమ్మెందుకు నిద్రపోతుంది, తనే వడ్డించవచ్చు కదా, ఈ ప్రేరణతో వడ్డించమంటుంది ఎందుకు? రోజు ఈ ప్రేరణ ముఖం చూడటం వల్ల నాలో కోపం దేశం పెరుగుతుంది, ఇలా ఎన్నాళ్ళు నాకు అర్థం కావటం లేదు అనుకుంటాడు అర్జున్. అలా 2 రోజులు గడిచిన తరువాత ప్రేరణ పుట్టినరోజు వస్తుంది. దానికోసం ప్రేరణ తల్లిదండ్రులు అర్జున్ తల్లికి ఫోన్ చేస్తారు. వదిన, అందరూ బాగున్నారా? రేపు ప్రేరణ పుట్టినరోజు, పైగా ప్రేరణ అర్జున్ పేరు మీద మొక్కు ఉంది. వాళ్ళిద్దరి చేతి మీదుగా అమ్మవారి పూజ జరిపిస్తామని మీ తమ్ముడు నేను మొక్కుకున్నా, దానికోసం వాళ్ళిద్దరిని పంపిస్తే ఆ శుభకార్యం జరిపిస్తాం అని ప్రేరణ తల్లి అంటుంది. పూజ, ఇప్పుడు దేనికోసం మల్లీశ్వరి అని అర్జున్ అమ్మ అడిగితే, అదే వదిన, పూజ అలా చేయటం వలన ప్రేరణకి సడన్గా అర్జున్తో తాళి కట్టించాం, తన మనసు మార్చుకుని అర్జున్ని భర్త అంగీకరిస్తుందని, వాళ్ళ మనసులు కలవాలని, వాళ్ళ కాపురం 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని మొక్కుకున్నా. సరే మల్లీశ్వరి, తప్పకుండా వాళ్ళిద్దరిని పంపిస్తాను అని అర్జున్ తల్లి అంటుంది. ఆ విషయం గురించి ముందుగా అర్జున్కి చెబుతుంది. దాంతో అర్జున్, లేదమ్మా, నాకు వర్క్ ఉంది, వెళ్ళటం కుదరదు, మీరు వెళ్ళండి. అదేంట్రా, రేపు శనివారం, తరువాత ఆదివారం, నీకేం పని ఉంటుంది? రేపు ఒకరోజు లీవ్ పెడితే తరువాత ఆదివారం కలిసొస్తుంది కదరా. కాదమ్మా, నాకు తెలుసు నీకు వెళ్ళాలని లేక ఇలా అంటున్నావు. అంతేకాదు, మొదటి రోజు రాత్రి మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదు, నువ్వు మా కళ్ళు కప్పి మమ్మల్ని మోసం చేశావు. అమ్మా, అంతా నీ ఇష్టమని చెప్పి ఇదేనా నువ్వు నాకు ఇచ్చిన గౌరవం మర్యాద? నా కొడుకు కలలో కూడా నా మాట దాటడని నాకు అపారమైన నమ్మకం, కానీ నువ్వు ఏమి చేశావు? నా నమ్మకాన్ని ఉమ్ము చేశావు. అమ్మా, నేనేం చేయనమ్మా, ప్రేరణని చూసినప్పుడల్లా పూజ గుర్తుకు వస్తుంది, దాంతో నాకు దుఃఖం కోపం ముంచుకు వస్తాయి, దానివల్ల మా ఇద్దరం ఎలా కలిసి ఉంటాం, తనని నేను ఎలా భారీగా అంగీకరిస్తాను అని అర్జున్ అంటాడు. నాకు అర్థమైందిరా, అటు తిరిగి ఇటు తిరిగి నా మనసులో పూజ ఉంది, పూజాని మరిచిపోలేకపోతున్నా అని అంటావని, ఇక నీ ఇష్టం, నీకు ఇష్టం లేని పెళ్లి చేసినందుకు మాకు ఈ శిక్ష పడాల్సిందే అని తనను తాను బాధించుకుంటుంది అర్జున్ తల్లి. అమ్మా, అలా అనకు, మరి ఎలా అనాలిరా, ఇదంతా కాదు, నా మీద ఒట్టు వేసి చెప్పు, పూజాని మరిచి ప్రేరణతో కలిసి ఉంటానని అని అంటే, దానికి అర్జున్ ఆలోచించి అమ్మపై ప్రేమతో అమ్మ మాట కాదనలేక ఒట్టు వేస్తాడు. అంతేకాదు, ఇప్పుడు ప్రేరణని వాళ్ళ ఇంటికి తీసుకుని 2 రోజులు ఉండిరా, సరేనా? సరే అమ్మా అంటూ ఇష్టం లేకపోయినా తన మనసుకి సర్ది చెప్పుకుంటాడు. తరువాత ప్రేరణకి చెబుతుంది, అమ్మా ప్రేరణ, రేపు నీ పుట్టినరోజు అంట కదా, మరి మాకు చెప్పలేదేంటమ్మా? ఆ మాట విన్న సౌర్య, వదిన నీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే వదిన అని అంటుంది సౌర్య. ఈ పెళ్లి వలన నన్ను నేనే మర్చిపోయా, ఇంకా నా బర్త్డే గుర్తుంటుందా అని మనసులో అనుకుంటుంది ప్రేరణ. సరే ప్రేరణ, నువ్వు అర్జున్ మీ ఇంటికి వెళ్ళటానికి లగేజ్ సర్దుకో అమ్మా, 2 రోజులు ఉండి వద్దురు కానీ. అమ్మా వాళ్ళింటికి అనేసరికి లోపల ఎంతో సంతోషంగా అనిపించిన అర్జున్ కూడా వస్తాడని అనేసరికి లోపల నుంచి వచ్చిన ఆనందం అక్కడే సమాధి అయిపోయింది. అలా తెల్లవారితే ప్రేరణ బర్త్డే కావటం వలన కన్నవారి ఇంటికి వెళ్ళటంతో ప్రేరణ అత్త చీర కట్టుకోమని కొత్త చీర ఇచ్చింది, ఇప్పుడు ఈ చీర కట్టుకోలేకపోతే అత్త బాధపడుతుంది అని చీర కట్టుకుని అద్దం ముందు ముస్తాబవుతుంది ప్రేరణ. కళ్ళకి కాటుక, జడలో మల్లె పువ్వులు, నుదుట గుండ్రని బొట్టుతో, పెదవులకు ఎర్రటి రంగు దిద్దటం వలన రోజూ కన్నా ఈరోజు ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. అప్పుడే లేచిన అర్జున్ అద్దం ముందు రెడీ అవుతున్న ప్రేరణను చూస్తాడు. ఆ ఎర్రటి రంగు చీరలో
ముఖంలో ఉట్టిపడుతున్న కళతో ఆ ఎర్రటి రంగు చీరలో ముఖంలో ఉట్టిపడుతున్న కళ కనీ కనిపించని సన్నని తీగలాంటి నడుము కిటికీ నుంచి వచ్చిన గాలి వలన ఆ చీర కొంగు రెపరెపలాడటం వలన చిన్నగా నడుము కనిపిస్తుంది. అర్జున్ ఒక్క క్షణం రెప్ప మోయకుండా మరిచి ప్రేరణ కాసి చూస్తూ ఊహల్లోకి వెళ్ళిపోతాడు. అర్జున్ని గమనించిన ప్రేరణ వెనక్కి తిరిగి చూస్తుంది. దాంతో అర్జున్ ఒక్క క్షణం ఉలిక్కిపడి అమ్మో చూసేసింది అని తడబడుతూ ముఖాన్ని కిందకు వంచి, ఏంటి నేను ఈ ప్రేరణ చూసి ఇలా ఫ్రీజ్ అయిపోయాను, అయినా ఈ ప్రేరణ ఏంటి, తెల్లవారి షూటింగ్ ఉన్న హీరోయిన్లా రెడీ అవుతుంది, పైగా నా గదిలో శౌర్య గదిలో రెడీ అవ్వచ్చు కదా, బహుశా అమ్మ వాళ్ళింటికి ఈరోజు వెళ్ళమంది కదా, దానికోసమేమో అంటూ తల దించుకుంటూ అక్కడ నుండి హాల్లోకి వెళ్ళిపోతాడు. ప్రేరణ కాసేపట్లో రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది. ప్రేరణను చూసిన శౌర్య, వావ్ వదిన, ఈ రెడ్ కలర్ సారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు, చూస్తే నా దిష్టి తగిలేట్టుగా ఉంది నీకు, ఉండు అని దిష్టి చుక్క పెడుతుంది. అయ్యో మర్చిపోయాను, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే వదిన అంటూ శౌర్య విషెస్ చెప్తూ నా తరపున ఈ చిన్న గిఫ్ట్ అని గిఫ్ట్ ఇస్తుంది. అది విన్న అర్జున్, ఈరోజు బర్త్డేనా, అందుకే ఇంతలా రెడీ అయ్యింది, ఇక్కడ ఉంటే అమ్మ ప్రేరణకి విషెస్ చెప్పమంటుంది, ఇక్కడ నుండి మెల్లగా వెళ్ళిపోవాలి అంటూ అమ్మ రెడీ అయి వస్తాను అని జారుతూ ఉండగా, అరే ఆగరా, ప్రేరణకి బర్త్డే విషెస్ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అర్జున్ తల్లి అనగా, అర్జున్ మరేం చెయ్యలేక తప్పుతుందా, పైగా నాన్న ఎర్రబడ్డ కళ్ళుతో చూస్తున్నాడు అని మొదటిసారిగా ప్రేరణ దగ్గరగా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ బర్త్డే అని తన చేతిని తాకి చెప్తాడు. దానికి ప్రేరణ చుట్టూ అందరూ ఉండటం వలన థ్యాంక్ యూ బావా అని తీయగా అంటుంది. అది విన్న అర్జున్ పెళ్ళయిన తరువాత మొదటిసారిగా తన నోటి నుండి బావా అన్న మాట విని ఆ నోటి నుండి వచ్చిన తీయటి స్వరానికి లోపల హాయిగా అనిపించి గదిలోకి వెళ్ళిపోతాడు. ఏంటి ప్రేరణ బావా అంది. ఇంతకుముందు ఈ మాట తను అంటే ఏమీ అనిపించేది కాదు, మరి ఇప్పుడేంటి నాకు చాలా బాగుంది అనిపించింది అంటూ రెడీ అవుతాడు. దాంతో అర్జున్ ప్రేరణ బైక్ పైన ప్రేరణ వాళ్ళ ఊరికి బయలుదేరుతారు. ప్రేరణ మొదటిసారిగా తప్పక అర్జున్ బైక్ ఎక్కుతుంది. అర్జున్ ఏమో ముందు సెకండ్ ఇచ్చి తన చేతిని తాకాను, ఇప్పుడు నా బైక్ ఎక్కించుకున్నా, ముందు ముందు ఏం జరుగుతుందో ఏంటో. ఈలోగా ప్రేరణ నాన్న ఫోన్ చేసి మీరు డైరెక్టర్గా గుడికి వచ్చేయండి, మేము అక్కడ ఉంటాం అంటారు. సరేనని గుడి వైపుకు బయలుదేరుతారు. బైకు నడుపుతున్న అర్జున్ చూపు ఒక్కసారిగా మిర్రర్పై పడుతుంది. అందులో ప్రేరణ చాలా అందంగా కనిపిస్తూ ఉంది. అర్జున్ చూపు తిప్పుకోలేక చూస్తూనే ఉంటాడు. ప్రేరణ ఏమో బావ బైక్ ఎక్కినందుకు చాలా చిరాగ్గా ముఖం పెడుతుంది. ఏంటి ప్రేరణ, నేను కోపం తగ్గించుకుని ఏదో అమ్మ చెప్పిందని ఒక మెట్టు దిగి వస్తే తనేమో నేనేదో మర్డర్ చేసిన మనిషిలా చూస్తుంది. మెడలో తాళి కట్టినందుకు నాపై టెక్కు చూపిస్తుంది. ప్రేరణ తల్లిదండ్రులను చూసి అమ్మా నాన్న అంటూ వెళ్తుంది. అమ్మ ప్రేరణ బాగున్నావా తల్లి, అర్జున్ బాగున్నావా అంటూ పలకరిస్తారు. ఇక పదండి అంటూ అందరూ గుడిలోకి వెళ్తారు. అర్జున్, నువ్వు ప్రేరణని ఎత్తుకుని 3 ప్రదక్షిణలు చెయ్యు అంటుంది ప్రేరణ తల్లి. అదేంటత్తయ్యా ఎత్తుకుని ప్రదక్షిణలు చేయటం? అదేమిటంటే భార్యభర్తల మధ్య అన్యోన్యత పెంచే ఒక వ్రతంలో భాగం. వాళ్ళ మధ్య దూరం తగ్గి ప్రేమ పెరుగుతుంది, గాలి కూడా జ్వరబడినంత దగ్గరవుతారు అన్నది నమ్మకం, మరియు జరుగుతుంది కూడా. ఏంటి ఇలాంటి వ్రతాలు ఉంటాయా, అమ్మ ఏం చెప్పింది, ఇక్కడ ఏం జరుగుతుంది, నాకేం అర్థం కావటం లేదు అని అర్జున్ అనుకుంటాడు. ప్రేరణ, ఏంటమ్మా ఇదంతా, పుట్టినరోజు
ఇక్కడ జరుపుకుందాం అని రమ్మన్నావు. ఇప్పుడేంటిది? అమ్మ ప్రేరణ. నాన్న మొక్కుకున్నాడు మీ ఇద్దరితో ఈ పూజ చేయిస్తానని. ఇప్పుడు నువ్వు ఏమన్నా మీ నాన్న బాధపడతాడు, పైగా ఈ మొక్కు తీర్చకపోతే అరిష్టం అని సెంటిమెంట్గా మాట్లాడుతుంది. అర్జున్ అత్తయ్య మామయ్య మాటలు కాదనలేక వాళ్ళు బాధపడతారని ఒప్పుకుంటాడు. ప్రేరణ కూడా వాళ్ళ నాన్న బాధపడతాడని ఒప్పుకుంటుంది. అలా అర్జున్ ప్రేరణని ఎత్తుకుంటూ ప్రదక్షిణలు మొదలు పెడతాడు. చూడడానికి బక్కలా ఉన్నావు కానీ ఇంత బరువుగా ఉన్నావేంటి అని ప్రేరణకి వినిపించినట్టు అంటాడు. ఆ మాట విన్న ప్రేరణ కోపంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఆ చూపికి అర్థం మాటలు ఆపి ముందు చూసి నడు అని అన్నట్టు అనిపించింది అర్జునికి. అయినా సరే అర్జున్ మళ్ళీ ప్రేరణ కళ్ళలోకి చూస్తాడు. తనని ఆ కళ్ళు ఆకర్షిస్తాయి. గాలికి జుత్తు కొంచెం కళ్ళుపై పడుతూ ఉంటుంది, దానిని పక్కకి జరుపుతూ ఉంటుంది ప్రేరణ. అలా ప్రేరణ కళ్ళను చూస్తూ మూడు ప్రదక్షిణలు అర్జున్ చాలా వేగంగా చేసేస్తాడు. అర్జున్, ఆ ప్రదక్షిణేంటో, ఆ కళ్ళేంటో, నా మనసుని ఇటో తీసుకుని వెళ్ళిపోయాయి అని అనుకుంటాడు. అర్జున్, ప్రదక్షిణలను నువ్వు చాలా వేగంగా కంప్లీట్ చేశావు. ఆ రోజులలో మీ అత్తని నేను ఎత్తుకుని ప్రదక్షిణ చేశా, అవి పూర్తయ్యేసరికి నా తల ప్రాణం తాక్కొచ్చింది అంటాడు ప్రేరణ తండ్రి. మీరు ఊరుకోండి అని ప్రేరణ తల్లి అంటుంది. సరే గాని మీ ఇద్దరూ దేవుడికి దండం పెట్టుకోండి అంటూ పక్క పక్కన కూర్చుని పూజని పూర్తి చేసుకుంటారు. అలాగే వాళ్ళ చేతులతో అన్నదానం కూడా చేయిస్తారు. అలా ఆ పూజ వలన అర్జున్కి ప్రేరణపై తెలియకుండానే ప్రేమ కలుగుతుంది. మొత్తం పూర్తి చేసుకుని ప్రేరణ వాళ్ళ అమ్మాలింటికి వెళ్తారు. ఆ రాత్రి ప్రేరణ బర్త్డే సెలబ్రేషన్ చేస్తారు. అలాగే అందరూ కలిసి భోజనాలు చేస్తారు. ప్రేరణ వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడ బాధపడతారోనని అర్జున్తో కొంచెం కొంచెంగా మాట్లాడుతుంది. తరువాత రోజు అత్తయ్య మామయ్య చెప్పినట్టు ప్రేరణని సినిమాకు తీసుకుని వెళ్తాడు అర్జున్. ప్రేరణకి అర్జున్తో సినిమాకి వెళ్ళటం ఇష్టం లేకపోయినా వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళని చూసి ప్రేరణ తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. వాళ్ళ మధ్య దూరం తగ్గి సంతోషంగా ఉన్నారని అనుకుంటారు. ఇక సాయంత్రం తిరిగి ఊరికి బయలుదేరుతారు. ఇక వెళ్తాను నాన్న, అమ్మా మీరు దేని గురించి బాధపడకండి, నేను బాగానే ఉన్నా. మేమెందుకు బాధపడతాం తల్లి, మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తే మా రెండు కళ్ళు చాలటం లేదు. మీలో మార్పు వచ్చింది, అది చాలు మాకు. మీరు ఇలాగే పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారని మేము అనుకుంటున్నాం అని ప్రేరణ తల్లి అంటే, మా ప్రేరణ ఎప్పుడూ మనకి చెడ్డ పేరు తేదు అని అంటాడు ప్రేరణ నాన్న. ఇక వెళ్ళొస్తాను నాన్న అని ప్రేరణ, అత్తయ్య మామయ్య వెళ్ళొస్తాం అని అర్జున్ అంటూ బయలుదేరుతారు. ప్రేరణ నాన్న, చూడు మల్లీశ్వరి, వాళ్ళ ఇద్దరు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారు. నేను తీసుకున్న నిర్ణయం తప్పేమోనని, వీళ్ళని కష్టపెట్టి ఈ పెళ్ళి చేశానేమోనని ప్రతి క్షణం బాధపడేవాడిని. ఇప్పుడు వీళ్ళని చూస్తే నేను తీసుకున్నది మంచి నిర్ణయమని అనిపిస్తుంది. అందుకేనండి, దేనికైనా కాలమే నిర్ణయిస్తుంది, వాళ్ళ మధ్య ప్రేమను పుట్టిస్తుంది అని ప్రేరణ తల్లి అంటుంది. ఇక అర్జున్ వెళ్తూ ఉండగా ఒక ఐస్ క్రీం పార్లర్ దగ్గర బైక్ ఆపుతాడు. ఇక్కడ ఎందుకు ఆపాడు? ఐస్ క్రీం తింటాడా ఏంటా? అసలే చెడ్డ చిరాగ్గా ఉన్నా, ఇప్పుడు ఏంటిది అని అనుకుంటుంది ప్రేరణ. అర్జున్ ఏమో పార్లర్లోకి వెళ్ళి రెండు ఐస్ క్రీములు తెస్తాడు. ఒకటి ప్రేరణకి ఇస్తాడు. ప్రేరణ, నాకు వద్దు, నేను తినను అంటుంది. తీసుకో, నాకు తెలుసు నీకు ఐస్ క్రీం అంటే ఎంత ఇష్టమో. నాపై కోపాన్ని నీకిష్టమైన ఐస్ క్రీంపై చూపొద్దు. ఏంటి బావ ఇలా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు తీసుకోకపోతే ఇంకేం మాట్లాడతాడని ఐస్ క్రీం తీసుకుంటుంది.
ప్లీజ్ వాచ్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రేరణపై అర్జునికి మెల్లమెల్లగా ప్రేమ కలుగుతుంది. రోజూ రాత్రి కింద పడుకున్న ప్రేరణను చూసి అర్జున్, నువ్వు ఇక నుంచి మంచంపై పడుకో, నేను క్రింద పడుకుంటా అంటాడు. దానికి ప్రేరణ, నాకు క్రింద కంఫర్ట్గా ఉంది, నేను క్రిందే పడుకుంటా అని ముఖం చూడకుండా నిరుమొహమాటంగా చెబుతుంది. ఎంత చెప్పినా అర్జున్ మాట వినదు. దాంతో అర్జున్, నువ్వు కింద పడుకోవటం మా అమ్మ చూస్తే నీకు క్లాస్ పీకుతుంది. దాంతో ఆగకుండా మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. ఆ మాట విన్న ప్రేరణ, బావ చెప్పింది నిజమే, ఈ విషయాన్ని ఈరోజు కాకపోయినా 2 రోజుల తర్వాత అయినా అత్త కనిపెడుతుంది. ఆ తరువాత అత్తతో పాటు అమ్మా నాన్నలు కూడా బాధపడతారు. అదంతా అవసరమా అంటూ సరే బావా అని మంచంపై పడుకుంటుంది. ఆ రోజు నుండి అర్జున్ క్రింద పడుకుంటే ప్రేరణ పైన పడుకునేది. అలాగే ప్రేరణకి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. దాని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి వదిన, ఇప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తావు, రా మనిద్దరం చెస్ ఆడుకుందాం అంటుంది సౌర్య. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు సౌర్య. వదిన, ఏంటి నువ్వు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదంటావు? నాకు తెలుసు నువ్వు చెస్ బాగా ఆడతావంట కదా, నాకు అత్త చెప్పింది అంటుంది సౌర్య. అవును కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. అయినా దేని గురించి ఆలోచిస్తున్నావు నువ్వు ఇప్పుడు చెప్పు. ఏం లేదు సౌర్య. వదిన, ఇప్పుడు నువ్వు నాకు చెప్పకపోతే నేను నీతో మాట్లాడను. అలా అనకు సౌర్య, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నీతో మాట్లాడుతుంటే ఎంత బాధ ఉన్నా మరిచిపోతా. అవునా, అయితే ఆ విషయం ఏంటో చెప్పు. అది నా ఎగ్జామ్స్ టైం దగ్గర పడుతుంది. ఇలా సడన్గా పెళ్ళి జరగటం వలన నా చదువు అంతా తారుమారైపోయింది. నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఎగ్జామ్స్కి వస్తున్నావా లేదా అని అడిగింది. నాకు చదువు అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. ఈ ఎగ్జామ్ రాసి నా చదువు కంప్లీట్ చేసి జాబ్ చెయ్యాలన్నది నా కల ఆశ. కానీ ఇలా అర్ధాంతరంగా నా కల ఆగిపోతుందని, నా ఆశలు కూలిపోతాయని ఈనాడు అనుకోలేదు. వదిన, నువ్వు భయపడకు, నేను అన్నయ్యతో అమ్మతో మాట్లాడుతాను. వద్దు సౌర్య, ఇప్పుడు ఇదంతా చెప్పటం వలన మళ్ళీ సమస్యలు వస్తాయేంటో. లేదు వదిన, అమ్మ వాళ్ళు ఏమీ అనరు, నేను అర్థమయ్యేట్టుగా చెబుతానుగా అంటూ సౌర్య వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెబుతుంది. అమ్మ, వదినకి ఎగ్జామ్స్ టైం దగ్గర పడుతుందమ్మా, పాపం చదువుతున్న టైంలో అనుకోకుండా పెళ్లి జరిగింది. చదువుకోవాలన్నది తన ఆశ అంటుంది, తనని ఎగ్జామ్ రాయనివ్వమ్మా. దానికి సౌర్య అమ్మ, నువ్వు అన్నది నిజమే, ఒకసారి దీని గురించి అన్నయ్యతో చెబుతానులే అంటూ అర్జున్తో చెబుతుంది. అర్జున్ దానికి, నేను తీసుకుని వెళ్ళి దగ్గరుండి రాయిస్తానులే అంటాడు. ఆ రాత్రి రూమ్లోకి వచ్చిన ప్రేరణతో అర్జున్ మాట్లాడుతాడు. ప్రేరణ, నీకు ఎగ్జామ్ రాయాలని అనిపిస్తే ఒక్క మాట నాతో చెప్పుండాల్సింది కదా. బావా, నీకు చెబితే ఎక్కడ కాదంటావోనని చెప్పలేదు అంటుంది ప్రేరణ. నేనే దగ్గరుండి నిన్ను తీసుకుని ఎగ్జామ్ రాయిస్తాను, సరేనా? దాంతో ప్రేరణ, అర్జున్ ఎగ్జామ్ రాయిస్తాను అన్నాడని అన్న ఆనందంలో అర్జున్పై ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని మరిచిపోతుంది. పైగా వెంటనే సౌర్యకి థ్యాంక్స్ చెప్పి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మరీ చెబుతుంది. కూతురు మాటల్లో ఆనందాన్ని ప్రేరణ నాన్న అర్థం చేసుకుని తాను సంతోషపడతాడు. ఆ రోజు రాత్రి ఏమీ ఆలోచించకుండా మనశ్శాంతిగా పడుకుంటుంది ప్రేరణ. అంతేకాదు, అర్జున్ ప్రేరణకి కావలసిన బుక్స్ కూడా తెప్పిస్తాడు. దాంతో ఆ రోజు నుండి ప్రేరణ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది. తన చదువుకి అర్జున్ నాన్న కానీ అమ్మ కానీ అడ్డు చెప్పరు. అర్జున్ కూడా ఎంతో సపోర్ట్ చేస్తాడు. రాత్రిపూట చదువుకోవటానికి అంతా సిద్ధం చేస్తాడు. అలా ప్రేరణ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. మొదటి రోజు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి అత్తయ్య మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుని ప్రేరణ బయలుదేరుతుంది. అర్జున్ రోజు ప్రేరణను ఎగ్జామ్ సెంటర్కి దింపి ఎగ్జామ్ అయిపోయిన తరువాత పికప్ చేసుకునేవాడు. ప్రేరణ ఫ్రెండ్
తనేనా మీ బావ అనే ప్రేరణని అడుగుతుంది. దానికి ప్రేరణ మౌనంతో సమాధానం చెబుతుంది. అదేంటే అలా అంటున్నావు? బహుశా మా బావని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? అలా కాదే, సిగ్గు లేదు, బొగ్గు లేదు అంటుంది ప్రేరణ. మీ బావ చాలా బాగున్నాడే, నిన్ను దగ్గరుండి ఎగ్జామ్స్ రాయిస్తున్నాడంటే మీ అక్కని మరిచి నిన్ను ఇష్టపడుతున్నట్టున్నాడు. అదేం లేదే. అదేం లేదంటావేంటే? నువ్వంటే ఇష్టం లేకపోతే రోజు నిన్ను దింపి పికప్ చేసుకుంటాడా? నువ్వే ఆలోచించు, నీకు అర్థమవుతుంది. దాంతో ప్రేరణ ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. తను చెప్పింది నిజమేనా అంటూ అర్జున్ని గమనిస్తూ ఉంటుంది. ఇక ప్రేరణ ఎగ్జామ్స్ ఆఖరి రోజు ఎగ్జామ్ కంప్లీట్ చేసి అర్జున్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. లేటుగా అర్జున్ వచ్చి పికప్ చేసుకుంటాడు. ఏంటి బావా లేట్ అయ్యింది? బ్యాంకులో కొంచెం వర్క్ ఉండి లేట్ అయ్యింది. ఆ రోజు రాత్రి పడక గదిలో, ఈ రోజుతో నా ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి, ఇలా నేను పూర్తి చేసుకోవడానికి కారణం నువ్వే బావా, చాలా చాలా థ్యాంక్స్ నీకు. ఈ ఎగ్జామ్ ఎలా రాయాలో అని ఎంతో ఆలోచించా, ఆఖరి నిమిషంలో రాయినేమోనని అనుకున్న టైంలో సౌర్య నన్ను అడగటం, దానిని మీకు చెప్పటం, మీరు ఒప్పుకోవటం అంతా మిరాకిల్గా జరిగింది అని ఎంతో సంతోషంగా అంటుంది ప్రేరణ. ముఖంలో ఆ సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రేరణ కళ్ళు మూసుకో అంటాడు అర్జున్. ఎందుకు బావా? ఒక్కసారి మూసుకో అనేసరికి సరే అని మూసుకుంటుంది. ఇప్పుడు కళ్ళు తెరువు అనేసరికి కళ్ళు తెరిచి చూస్తుంది. చిన్న గిఫ్ట్. ఏంటి బావా ఇది, ఓపెన్ చెయ్యు అంటే ప్రేరణ ఓపెన్ చేసి చూస్తుంది. అది గోల్డ్ రింగ్. ఇప్పుడేంటిది బావా? మొన్న నీ బర్త్డే అయ్యింది కదా, అమ్మ నీకు గిఫ్ట్ ఇమ్మంది. నేను అప్పుడు ఇవ్వటం కుదరలేదు, ఎగ్జామ్ అయ్యాక ఇద్దామనుకున్నా. ఓహో, అందుకేనా పికప్కి రావటానికి లేట్ అయ్యింది, పైగా బ్యాంక్లో వర్క్ ఉంది అని అబద్ధం చెప్పావు. సారీ ప్రేరణ, రింగ్ ఎలా ఉంది? బాగుంది కానీ ఇప్పుడు ఎందుకు ఇంత కాస్ట్లీది అంటూ పెట్టుకుంటుంది. చూస్తూ ఉంటే బావకి నా మీద నిజంగానే ప్రేమ కలుగుతున్నట్టు ఉంది. మా ఫ్రెండ్ చెప్పింది నిజమే. దాంతో ప్రేరణకి అర్జున్పై ప్రేమ కలుగుతుంది. అలా వాళ్ళ మధ్య ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నా కానీ ఎవరూ బయటపడరు. మెల్లమెల్లగా ప్రేరణ ఇంట్లో పనులను తను బాధ్యతగా చేస్తుంది. ఆ మార్పుని గమనించిన ప్రేరణ అత్త ఎంతో సంతోషిస్తుంది. వీళ్ళు మనసులను మార్చుకుని సెట్ అయ్యారని అనుకుంటుంది. ఇక అర్జున్ అయితే ప్రేరణ చదువును ఆపకుండా కాలేజీకి పంపుతాడు. దాంతో ప్రేరణకు మళ్ళీ పాత రోజులు వచ్చాయని రోజు కాలేజీకి వెళ్ళటం మొదలు పెడుతుంది. రోజు కాలేజీకి అర్జున్ డ్రాప్ చేసేవాడు. అలా వారి మధ్య స్నేహం ప్రేమగా మారి ఇప్పుడు బయటపడుతుందని ఇద్దరూ ఎదురు చూస్తూ ఉండగా ఒకరోజు అనుకోకుండా అర్జున్ పర్సు కింద పడుతుంది. దాన్ని తీసి చూస్తుంది ప్రేరణ. దానిలో పూజా ఫోటో కనిపిస్తుంది. బావ ఇంకా అక్కని మరిచిపోలేదు, మరి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? బహుశా అత్తపై ప్రేమతో తన మనసులో అక్కపై ప్రేమను చంపుకుని చేస్తున్నాడేమో. నేనేమో నిజంగా తను నన్ను ఇష్టపడుతున్నాడు అనుకున్న పిచ్చిదాన్ని. ఆ రోజు ప్రేరణ అర్జున్పై చిగురిస్తున్న ప్రేమని తుడిచివేస్తుంది. అప్పటి నుండి అర్జున్తో మునిపెటిలా మాట్లాడకపోవటం, ఎదురు పడినా తప్పించుకోవటం అంతేకాదు, అర్జున్తో కాలేజీకి వెళ్ళే ప్రేరణ వాళ్ళ అత్తకి చెప్పి ఆటోకో బస్సుకో వెళ్ళటం మొదలుపెట్టింది. అంతా గమనించిన అర్జున్కి అనుమానం వస్తుంది. ప్రేరణ ఏంటి మాట్లాడటం లేదు, పైగా ఎదురు పడినా తప్పించుకుంటుంది. కాలేజీకి డ్రాప్ చేస్తానంటే వద్దు బావా, పని ఉంది, నేను వేగంగా వెళ్ళాలి అని ఆటోకి బస్సుకో వెళ్ళటం చేస్తుంది. తను నాతో మాట్లాడుతుందని ఎంతో సంతోషపడ్డా, భర్తలా కాకుండా ఒక ఫ్రెండ్లా తనకు దగ్గరయ్యా, అయినా నా ఫీలింగ్స్ అర్థం చేసుకోవటం లేదు. సరే నేనంటే తనకి ఇష్టం లేదేమో, నన్ను ఒక ఫ్రెండ్లా కూడా చూడలేకపోతుందేమో, కానీ నాకు
తను అలా చేయటం చాలా బాధగా ఉంది. ఒకరోజు అర్జున్, అప్పుడెప్పుడో సినిమాకి వెళ్ళాం కదా, మళ్ళీ సాయంత్రం వెళ్దామా? నువ్వు మళ్ళీ కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టావు, సినిమాకి వెళ్తే నీకు రిలీఫ్గా ఉంటుంది అని అర్జున్ ప్రేరణతో అడిగితే, లేదు బావా, నాకు సినిమా చూడాలని ఇంట్రెస్ట్ లేదు, అది కాదు ప్రేరణ, వద్దు బావా వదిలే అంటుంది. అది అంతా విన్న అర్జున్ తల్లి, ఏంటి ప్రేరణ, అర్జున్ సినిమాకి రమ్మంటే వెళ్ళనంటావు, అలా సరదాగా వెళ్ళిరండి, నీకు రిలీఫ్గా ఉంటుంది. ఈ మధ్య కాలేజీకి వెళ్ళటం వలన చదువు, ఇంట్లో పని అంటూ ఉంటున్నావు, సినిమాకి వెళ్తే ఇద్దరికీ రిలీఫ్ దొరుకుతుంది, ఎప్పుడో ఇంట్లోనేనా, అలా వెళ్ళిరండి అనేసరికి అత్త మాట కాదనలేక ఒప్పుకుంటుంది, అర్జున్తో వెళ్తుంది. వెళ్ళింది అని పేరుకే, కానీ తన ముఖంలో ఆనందం లేదు. అర్జున్ కోరింటి మాట్లాడినా ఉలుకు లేదు పలుకు లేదు అన్నట్టు మౌనంతో సమాధానం చెప్పేది. దాంతో అర్జున్కి, ప్రేరణ ఎందుకు నాతో మాట్లాడటం లేదు, నేను ఏం చేశానని, నిన్నటి వరకు నాతో సరదాగా ఉండేది, పైగా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అంది. ఏమైనా జరిగిందా, ఎవరైనా తనని ఏమైనా అన్నారా, లేక నాతో మాట్లాడటం ఇష్టం లేదా, ఎలా నా ప్రశ్నకు సమాధానం అడగాలి, ఏం మాట్లాడినా మాట్లాడడానికి ఇష్టం లేనట్టు ముఖం పెడుతుంది, ఎలా కనుక్కోవాలి, అప్పుడు పూజ చేసినప్పుడు వచ్చిన దుఃఖం కోపం ఇప్పుడు ప్రేరణ మీద వస్తుంది. నేను ఎంతవరకు నన్ను నేను సమర్థించుకున్నా ప్రేరణ నా సహనాన్ని పరీక్షిస్తుంది. ఈ విషయం అమ్మకు చెబుదామంటే అది పెద్దదై మళ్ళీ సమస్యగా మారుతుందేమో, అలా ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక తనలో తాను కుంగిపోతాడు. ఆఖరికి ఒకరోజు తన ఫ్రెండ్ అయిన రోహిత్కి చెప్పుకుంటూ, అరే రోహిత్ చూడరా, ప్రేరణకి నేను ఎంత దగ్గర అవుదామని చూసినా తను దూరంగా జరుగుతుంది, ఇంకా నేను తనకి ఎలా చెప్పను, సరే చిన్నపిల్ల కదా అని తను చదువు పూర్తి చేస్తున్నా, తనతో ఫ్రెండ్లాగే మసులుకున్నా, తను కూడా నాతో ఫ్రెండ్లా మాట్లాడేది, కానీ సడన్గా నన్ను చూడటం మాట్లాడటం ఎదురు పడితే తప్పుకోవడం చేస్తుంది, తను అలా చేయటం వలన నాకు పిచ్చెక్కుతుంది, నేనేం చేయను చెప్పు, నా సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుంది. అరే అర్జున్, నువ్వే కదరా చిన్నపిల్ల అంటున్నావు, కొన్ని రోజులు చూడరా, తను నిన్ను అర్థం చేసుకుంటుంది, బాధపడకు అంటాడు రోహిత్. అలా అని అర్జున్ ఊరుకుని ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రేరణ మాత్రం అర్జున్పై కలిగిన ప్రేమని సమాధి చేస్తుంది. అర్జున్ ఇంకా పూజనే ప్రేమిస్తున్నాడన్న ముసుగులో ఉంటుంది. అలా సంవత్సరం గడుస్తుంది. ఒకరోజు రోహిత్ తన పెళ్ళికి శుభలేఖ ఇవ్వడానికి అర్జున్ ఇంటికి వస్తాడు. అర్జున్, నువ్వు ప్రేరణ కలిసి నా పెళ్ళికి రావాలి, నేను రాలేనన్నయ్యా కానీ బావ వస్తాడు అని చెబుతుంది ప్రేరణ. ఏంటి చెల్లమ్మ, అర్జున్ నువ్వు తప్పకుండా రావాలి, ఇది నా పిలుపు కాదు ఆర్డర్, ఓకేనా, మీరు వస్తున్నారు వస్తారు అంతే, మరో మాట లేదు. ప్రేరణ రోహిత్ పెళ్ళికి పిలవటంతో అర్జున్తో కలిసి వెళ్ళటం ఇష్టం లేకపోయినా రోహిత్ రిక్వెస్ట్ చేయడంతో అత్త కూడా వెళ్ళమనటంతో మరో దారి లేక తప్పక వెళ్ళటానికి బయలుదేరుతుంది. ప్రేరణ రోహిత్ పెళ్ళికి అర్జున్తో వెళ్ళటం ఇష్టం లేకపోయినా తప్పక వెళ్తుంది. అలా రోహిత్ పెళ్ళికి ఇద్దరూ వెళ్తారు. రోహిత్ ప్రేరణను అర్జున్ని చూసి ఎంతో సంతోషిస్తాడు. అంతేకాదు, రోహిత్కు కాబోయే భార్య రోహిణి ప్రేరణ చిన్ననాటి స్నేహితురాలు. రోహిణి నువ్వేనా, మీ నాన్నకి జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వటం వలన మనమిద్దరం దూరం అయ్యాము, మళ్ళీ ఇలా కలవటం నాకు చాలా హ్యాపీగా ఉందే, అది కూడా మా రోహిత్ అన్నయ్యకి భార్యగా వస్తున్నావు, అవునే నేను నిన్ను చూడడం ఆనందంగా ఉంది, మళ్ళీ మనమిద్దరం కలవాలని మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలని ఆ దేవుడు రాసిపెట్టాడు అంటుంది రోహిణి. మరేంటి విశేషాలు, నిన్ను రెడీ చేస్తూ మాట్లాడుకుందాం అంటూ చిన్ననాటి విషయాలు, ఈ పెళ్ళి గురించి ఇద్దరూ మాట్లాడుకుంటారు. మరి నీ గురించి ఏంటి ప్రేరణ అంటుంది రోహిణి. మా బావతో పెళ్ళి జరిగిందే, అది అనుకోకుండా జరిగింది, అది ఒక పెద్ద స్టోరీ, నీకు తరువాత తీరిగ్గా చెబుతానులే అంటుంది ప్రేరణ. ఇక అర్జున్ విషయానికి వస్తే, అందరి మధ్యలో ఉంటున్నాడన్న మాటే కానీ తన ముఖంలో సంతోషం లేదు. ఏంటిరా అర్జున్, మూడ్ ఆఫ్లో ఉన్నావు, నీ ముఖంలో
నా పెళ్ళికి వచ్చావని ఆనందమే లేదు అంటాడు రోహిత్. నీకు తెలుసు కదరా, మళ్ళీ నన్ను అడుగుతావేంటి అని అంటాడు అర్జున్. అరే అర్జున్, నీకు ఒక విషయం తెలుసా? ప్రేరణ రోహిణి చిన్ననాటి ఫ్రెండ్స్ అంట్రా. నాకు ఇప్పుడే తెలిసిందిరా. అవునా అని దీనంగా అంటాడు అర్జున్. నేను ఎంతో ఎగ్జైట్మెంట్తో చెబితే నువ్వేంటిరా తడిపొడి లేని సమాధానం చెప్పినట్టు అవునా అంటావు. ప్రేరణకి రోహిణి చిన్ననాటి స్నేహితురాలు కావటంతో తనతో మాటలాడుతూ పెళ్లిలో ఎంతో సంతోషంగా ఉంటుంది. రోహిత్ రోహిణిని కలవటానికి వస్తూ ప్రేరణతో మాట్లాడుతాడు. ప్రేరణ, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఏంటన్నయ్య? అదేనమ్మా అర్జున్ గురించి. బావ గురించా? ఏం మాట్లాడుతావు? తన గురించి నేను ఏమీ వినాలి అనుకోవటం లేదు. వద్దన్నయ్య, నాకేం చెప్పకు. అదే ప్రేరణ, ఆవేశం తొందరపాటు వద్దు. తన గురించి నీకేం తెలుసు? తనని అవాయిడ్ చేస్తున్నావు. మీ అక్క పూజాని గుండెల్లో పెట్టుకుని పూజించాడు, కానీ పూజ ఏం చేసింది? గుండెలపై తన్ని వేరే వాడితో వెళ్ళిపోయింది. ఆ సమయంలో తను ఎంత బాధపడి ఉంటాడో మీకు తెలుసా? మీ నాన్న కోసం ఏమవుతాడోనని మీ నాన్నమ్మ, మీ అత్త, అమ్మ చెప్తే ఒప్పుకుని నీ మెడలో తాళి కట్టాడు. నీకు ఎంత అన్యాయం జరిగిందనుకుంటున్నావో తనకి దానికంటే రెట్టింపు జరిగింది. పోనీలే అని అది అంతా మరిచి నీతో మాట్లాడటం నీ కోరికలను ఆశలను తీర్చటం చేశాడు. ఎందుకు అది అంతా చేస్తాడు? నీపై పెంచుకున్న ప్రేమతో చేశాడు. పైగా నిన్ను ఇష్టపడుతున్నానని ఇప్పుడు అంతా సర్దుకుందిరా అని. ఇంతలో సడన్గా ప్రేరణ నాతో మాట్లాడకపోవటం, తలదించుకోవటం, తప్పించుకోవడం చేస్తుందని నాతో చెప్పి బాధపడుతున్నాడు. అసలు ఏం జరిగిందమ్మా? మొన్నటి వరకు బాగానే ఉన్నావంట, ఇంతలో ఏం జరిగింది చెప్పు ప్రేరణ. అన్నయ్య, ఏం జరగలేదు. మరి ఎందుకు తనతో అలా ఉంటున్నావు? ఇదిగో చూడు ప్రేరణ, పాపం తనని చూస్తే నాకు బాధగా ఉంది, ఏడుస్తున్నాడు కూడా. దాంతో ప్రేరణ నోరు విప్పుతుంది. అక్క ఫోటో బావ పరసలో ఉండటం నేను చూసా. ఓ అదా, అర్జున్ పూజాని ఎంతగా ప్రేమించాడో నీకు తెలుసు కదా, అందుకే ఆ ఫోటోని పరసలో ఉంచుకున్నాడు. తను గుర్తొచ్చినప్పుడు ఆ ఫోటోని చూసి తనపై కోపం తెచ్చుకుని తనని మరిచిపోవటానికి అలా చేశాడు. అంతేగాని తనని ఇంకా ప్రేమిస్తున్నాడు అనుకున్నావా? తనని మరిచి నిన్ను ప్రేమించడం చేసి చాలా రోజులవుతుంది. ఆ చిన్న విషయాన్ని నీ మనసులో ఉంచుకున్నావా? అది అంతా మరిచి నువ్వు అర్జున్తో సంతోషంగా ఉండు. తను మేలిమి బంగారం. దాంతో ప్రేరణ, అయ్యో బావని అపార్థం చేసుకున్నానే అంటూ వెంటనే అర్జున్ కోసం వెతుకుతుంది. తనకి అర్జున్పై ఉన్న ప్రేమని చెప్పటానికి డిసైడ్ అయిపోయింది. అలా రోహిత్ పెళ్లి జరిగి అర్జున్ ప్రేరణ ఇంటికి బయలుదేరారు. దారిలో బావా, నీకో విషయం చెప్పాలి అంటుంది ప్రేరణ. ఏంటది అంటాడు అర్జున్. ఇంటికి వెళ్ళాక చెబుతాను, సర్ప్రైజ్ అంటుంది. ఏంటి సర్ప్రైజ్ అంటుంది ప్రేరణ అనుకుంటాడు అర్జున్. అలా ఇంటికి చేరుకుంటారు. ఆ రాత్రి పడక గదిలో, బావా నువ్వు ఇక నుండి కింద పడుకోనవసరం లేదు, మంచంపై నా పక్కనే పడుకో అంటుంది ప్రేరణ. ఎందుకు అంటాడు అర్జున్ డౌట్గా. అది ఎందుకంటే నేను నిన్ను అని ప్రేరణ అనేసరికి అర్జున్ ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు అని లిఫ్ట్ చేశాడు. అర్జున్ కంగారుగా ఫోన్లో మాట్లాడుతాడు. వెంటనే ప్రేరణ, నువ్వు పడుకో, నాకు అర్జెంట్ పని పడింది, నేను వెళ్ళాలి. అమ్మ వాళ్ళు అడిగితే నేను బయటికి వెళ్ళానని చెప్పు అని బయలుదేరి వెళ్తాడు. ఏంటి బావా, నేను నా మనసులో ఉన్నది చెప్పాలంటే సడన్గా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు అంటూ ప్రేరణ ఎప్పుడు అర్జున్ వస్తాడని ఎదురు చూస్తూ పడుకుంటుంది. తెల్లవారింది, అయినా అర్జున్ రాలేదు అని ప్రేరణ ఫోన్ చేస్తుంది. అర్జున్ ఫోన్ రింగ్ అయినా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఏంటి బావా లిఫ్ట్ చేయటం లేదు, అసలు ఏం జరిగి ఉంటుంది అని కంగారు పడుతుంది. అర్జున్ ఆ రోజు సాయంత్రం తిరిగి వస్తాడు. ప్రేరణ అర్జున్ చూసి ఆనందపడుతూ ఉంది. కానీ అర్జున్ చేతుల్లో ఒక పసిబిడ్డ కనిపిస్తుంది. అర్జున్, పసిబిడ్డ ఎవరు అని ప్రశ్నిస్తారు అర్జున్ అమ్మా నాన్న. దానికి అర్జున్ మౌనంగా ఉంటాడు. అర్జున్, నిన్నేరా
అడుగుతుంది, ఎవరు? అర్జున్ నోరు తెరిచి, ఈ బాబు నా బాబు, నాకు పుట్టిన బాబు అంటాడు అర్జున్. ఏం మాట్లాడుతున్నావు? నీకు పుట్టిన బాబు ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు అన్నది నీకు తెలుసా? అంటుంది అర్జున్ తల్లి. ఏరా, ఏంటి ఇదంతా, నాటకాలాడుతున్నావా? అంటాడు అర్జున్ తండ్రి. ప్రేరణను ఏడిపించటానికే ఇలా చేస్తున్నావా, లేదా ఆట పట్టించడానికి ఇలా చేస్తున్నావా? నిజం చెప్పు. ఈ పెసబిడ్డతో నువ్వు రావటం ఏంటి? అన్నయ్య, నువ్వు వదినని ఆట పట్టించడానికి నువ్వు ఫ్రాంక్ చేస్తున్నావు కదా అని సౌర్య అంటుంది. అర్జున్, నువ్వు మాకు అబద్ధం చెప్పలేవు కానీ నిజమేదో దాచిపెడుతున్నావు. నువ్వు చెప్పేది నిజం కాదు. నీ మీద ఉన్న నమ్మకం ఉమ్ము కాదు. నీ జీవితంలో మాకు ఎవ్వరికీ తెలియని ఒక చీకటి కోణం ఉందని మేము అందరం నమ్మలేము. ఇదంతా ఏదో మాయలా ఉంది. నా మనసు ఒప్పుకోవటం లేదు. నువ్వు ప్రేరణ ఇప్పుడిప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకున్నారని మేమంతా సంతోషపడితే నువ్వేంటి ఇలా చేశావు? మా పరిస్థితి ఇలా ఉంటే ప్రేరణ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పరా? ఒక్క మాట కూడా మాట్లాడలేక మౌనంగా నిలబడిపోయింది. ప్రేరణ ముఖం చూసైనా ఇది అబద్ధమని చెప్పరా? అబద్ధాన్ని నిజమని చెప్పలేని నేను నిజాన్ని అబద్ధమని కూడా చెప్పలేను. ఇది నిజం, ఇదే నిజం. ఈ బిడ్డ నా బిడ్డ, ఇక నుంచి ఇక్కడే నాతోనే ఉంటాడు అని అంటాడు అర్జున్. రే, ఏం మాట్లాడుతున్నావు? ఒక అమాయకురాలి గొంతు కోస్తావా? ఇంకొక ఆడదానితో బిడ్డని కంటావా? నాన్న, ఇప్పుడు మీరు నన్ను ఏమీ అడగకండి. మీ అందరికీ ఒకటే చెబుతున్నా, ఈ బిడ్డ నా బిడ్డ, ఇక్కడే నాతో ఈ ఇంట్లోనే ఉంటాడు. దయచేసి మీరు నన్ను ఏమీ అనకండి అని అర్జున్ కళాకంటిగా మరి ఎవరిని మాట్లాడనివ్వకుండా చెప్పి గదిలోకి వెళ్ళిపోతాడు. దాంతో ఒక్కసారిగా ఇంట్లో వాతావరణం అంతా దుఃఖ సంద్రంలో మునిగిపోతుంది. ఎవరు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. గదిలోకి వెళ్ళిన ప్రేరణ అర్జున్ని ప్రశ్నిస్తుంది. ఏంటి బావా ఇదంతా? నేనేమో అక్క ఫోటో నీ పర్సులో ఉందని, అక్కని మరిచిపోలేదని నీపై అనుమానం పెంచుకుని దూరం పెట్టా. అది తప్పని రోహిత్ అన్నయ్య ద్వారా తెలుసుకున్నా. నా మనసులో నీపై ప్రేమని నీతో చెప్పాలని అనుకుంటే నువ్వేమో ఏం చేశావు? ఇదంతా చూసి నేను ఏడవాలా, సర్దుకుపోవాలా, లేక బట్టలు సర్దుకుని వెళ్ళిపోవాలా, విడాకులు ఇచ్చి నీతో శాశ్వతంగా విడిపోవాలా? ఏం చేయాలో చెప్పు బావా. అలా మౌనంగా నిల్చుంటే నా ప్రశ్నకు సమాధానం ఎలా దొరుకుతుంది? ఏదో అనుకున్నా, ఏదో జరిగింది, పోనీలే అని సర్దుకున్నా. మళ్ళీ ఏంటి పెంట? నాకేంటి ఈ శిక్ష? అయినా నా జీవితంలో ఏంటి ఇన్ని ట్విస్టులు జరుగుతున్నాయి? నా తలరాతి ఏంటి? నాకే అర్థం కావటం లేదు. అయినా దీని గురించి నువ్వు చెప్పకపోతే ఎవరిని అడగాలి? బయటకు వెళ్ళి లోకాన్ని అడగాలా? ప్రేరణ, ఏం చెప్పాలి? నువ్వు అడిగిన ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉన్నా నేను ఇప్పుడు ఏం చెప్పలేను. ప్లీజ్ నన్ను ఇప్పుడు ఏమీ అడగకు. ఏంటి బావా, సమాధానం చెప్పడానికి తప్పించుకుంటున్నావు? నీ సమస్య ఏంటి? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి చెప్పు అని ప్రేరణ ప్రాధేయపడినా, ప్లీజ్ ప్రేరణ అంటూ బయటికి వెళ్ళిపోతాడు అర్జున్. ఇక అర్జున్ తల్లి సుమిత్ర, ఏంటండి ఇదంతా? మన ఇంటికి శని ఏదైనా పట్టిందా? ఇంతవరకు జరిగింది, ఇప్పుడిప్పుడే సర్దుకుందంటే మళ్ళీ ఏంటిది? నాకేం అర్థం కావటం లేదు అంటుంది. కానీ నాకు అర్థమయ్యింది. ఏమిటంటే వాడు ఏదో దాస్తున్నాడు, వాడిలోనే వాడు సతమత పడుతున్నాడు. మన అర్జున్ ఎలాంటి వాడో మనకు తెలీదా? వాడు ఇలా చేశాడంటే ఎలా నమ్మగలము చెప్పు. కానీ ప్రస్తుతానికి ఈ సమస్య మోయాల్సిందే అంటూ బాధపడతారు. ఇక ప్రేరణ తన సమస్యను ఎవరికి చెప్పుకోలేక ఎలా తీరుతుందో తెలియక దీన పరిస్థితిలో ఉంటుంది. అలా ఇంట్లో అందరూ అర్జున్తో మాట్లాడకపోవటం, దూరంగా ఉండటం చేస్తారు. ప్రేరణకి దూరంగా ఉంటాడు. ఆఖరికి విషయం తెలుసుకున్న ప్రేరణ తల్లిదండ్రులు వస్తారు. మీరు ఎందుకు వచ్చారు నాన్న అని ప్రేరణ ప్రశ్నిస్తుంది. అదేంటమ్మా అలా అంటావు? విషయం తెలిసి వచ్చాం.
అర్జున్ని నిలదీసి ఈ సమస్య గురించి తెలుసుకుంటా. వద్దు నాన్న, మీరు ఏమీ భావని అడగొద్దు, ముందు మీరు వెళ్ళండి. ఈ సమస్యకు పరిష్కారం నేనే తెలుసుంటా. బావ ఎంత మంచివాడో మీకు అందరికీ బాగా తెలుసు కదా, మరి ఇలాంటి తప్పు చేస్తాడంటే మీరు నమ్ముతారా? నేను కూడా నమ్మను, అందుకే చెబుతున్నా. నేనే మెల్లగా తెలుసుకుంటా అంటుంది ప్రేరణ. ఏంటమ్మ ప్రేరణ, నీకీ పరిస్థితి? ఎన్ని సమస్యలను ఎదుర్కొంటావు? నిన్ను ఈ పరిస్థితిలో వదిలి ఎలా వెళ్తాము? దయచేసి మమ్మల్ని అర్జున్ని అడగనివ్వు అంటాడు ప్రేరణ తండ్రి. ఈ ఒక్క విషయం నాకు వదిలేయండి ప్లీజ్ నాన్న అని ప్రేరణ అనేసరికి వాళ్ళు కూతురిని ఆ పరిస్థితిలో వదల్లేక దీనస్థితిలో వెళ్తారు. ప్రేరణ అర్జున్పై పెట్టుకున్న నమ్మకం, ప్రేమ, తన బావ మంచివాడని, ఇప్పుడు తప్పు చెయ్యడని గట్టిగా అనుకుంటూ తన నుంచి నిజాన్ని ఎలాగైనా రప్పించాలని, తనతో తన దారిలో వెళ్లాలనుకుంటుంది. జరిగింది పక్కన పెట్టి అర్జున్తో నార్మల్గా మూవ్ అవుతుంది. అంతేకాదు ఆ బాబును చూసుకుంటుంది. ఏంటి ప్రేరణ నువ్వు చేస్తున్నది అంటుంది ప్రేరణ అత్త. అత్త, బావ మన దగ్గర ఏంటో దాస్తున్నాడు, మనమంటే భయంతో మనం ఒప్పుకోమని, అంతేగాని బావ తప్పు చెయ్యడు, తన దారిలో వెళ్తే మనకి ఆ విషయం తెలుస్తుంది అంటుంది ప్రేరణ. ఏమో తల్లి, నిన్ను చూస్తే బాధగా ఉంది, వాడు ఎందుకు అలా చేస్తున్నాడో తెలియటం లేదు. ప్రేరణ అర్జున్ ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేసి ఈ విషయం గురించి కనుక్కుంటుంది, కానీ ఎవరికి ఏమీ తెలియదంటారు. ఇక అర్జున్తో మునిపటిలా మాట్లాడుతూ ఉండేది. అయినా అర్జున్ ప్రేరణకు దూరంగా ఏమీ పట్టనట్టుగా ఉండేవాడు. రోజురోజుకు ప్రేరణ సహనం చచ్చిపోతుంది. ఇంకా బావని ఎలా అడగను, ఆఖరికి అర్జున్ ఫోన్ కూడా చెక్ చేస్తుంది. ఆ రోజు వచ్చిన ఫోన్ నెంబర్ను చూస్తే అది అన్నోన్ నెంబర్. అలా ఉండగా ఒకరోజు బాబుకి సడన్గా హెల్త్ బాగోక బుక్క పెట్టి ఏడుస్తాడు. అర్జున్ కంగారు పడుతూ నువ్వేం చేశావో, వాడికి ఏం పెట్టావో చెప్పు అంటాడు. ఇప్పుడే గ్లాస్తో పాలు పట్టాను బావా, అంతే అంటుంది ప్రేరణ. పాలు పడితే ఎందుకని ఏడుస్తాడు, నా మీద కోపంతో ఇంకేమైనా చేశావా అంటాడు కోపంతో అర్జున్. అది ఏంటి బావా అలా అంటావు, నోటికి ఏది వస్తే అదే మాట్లాడతావా అంటుంది ప్రేరణ. ఏదో ఎందుకు మాట్లాడతాను, ఉన్నదే మాట్లాడాను బావా, ఇక చాలు. ఎంత నాకు కోపం ఉన్నా ఒక పసివాడిని నేనేం చేస్తాను, నువ్వే అలా ఏదైనా చెయ్యగలవు, నాకు అలా చేత కాదు. నేనేం చేశాను, మరి ఇదంతా ఏంటి, విషయాన్ని దాచిపెట్టి నీకు నచ్చినట్టుగా ఉంటున్నావు, మరి నా పరిస్థితి ఏంటి, అంతా మరిచి నా బావ అలాంటి వాడు కాదు అని నీతో నేను మునిపటిలా ఉంటే నువ్వేమో ఇప్పుడు ఇలా అంటున్నావు. చాలు బావా, దీనికి పరిష్కారం చెప్పు, నా సహనం చచ్చిపోయింది. ఇలా ఎన్ని రోజులు నువ్వు చెబుతావు అని ఎదురు చూడను, ఈరోజు నాతో నువ్వు ఎలాగైనా చెప్పాలి, చెప్పనంటే నేను ఒప్పుకోను అని గోలగోల చేస్తుంది ప్రేరణ. ప్రేరణ అర్జున్ అన్నమాట తట్టుకోలేక, బావా ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పాలి, చెప్పకపోతే నేను ఒప్పుకోను అంటుంది. ఏం చేస్తావో చేసుకో కానీ నేను చెప్పలేను అని కోపంతో కళాకంటిగా చెబుతాడు. దానితో ప్రేరణ చాలు బావా, ఇక నేను ఇంట్లో ఉండటం వ్యర్థం, ఇంతవరకు జరిగింది చాలు, నాకు నువ్వు ఇచ్చిన మర్యాదకి నమస్కారం, నా సహనం చచ్చిపోయింది, నిన్ను బతిమాలినా ఏమీ లాభం లేదని అర్థమయ్యింది, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని ప్రేరణ ఎవరు చెప్పినా వినకుండా వెళ్ళిపోతుంది. పుట్టింటికి వచ్చిన ప్రేరణను తల్లిదండ్రులు చూసి ఏం తల్లి అని అడగక, నాకు మర్యాద లేని నన్ను గౌరవించని ఇంట్లో నేను ఎలా ఉండగలను, బావని అడిగినా నిజం చెప్పకపోగా నాపై నింద వేశాడు, ఆ బాబుకు నేను కోపంతో ఏదో పట్టానని అందుకే గుక్కబట్టి ఏడుస్తున్నాడని తిరిగి నన్ను ఒక నేరస్తురాలిగా చూస్తున్నాడు, మీరే చెప్పండి అలాంటి ఇంటిలో నేను ఎలా ఉండగలను, అందుకే వచ్చేశాను. చూడమ్మ ప్రేరణ, ఆ ఇల్లు నీ ఇల్లు,
నీ ఇంటిలోని సమస్యకి నువ్వే పరిష్కారం వెతకాలి, కానీ ఇలా ఆవేశంతో రాకూడదు. అయినా నా కూతురు ఎన్నో సమస్యలను ఎదుర్కొని నిలబడింది, అలాగే ఈ సమస్యను తీర్చుకుంటుందని ఆ రోజు నిన్ను వదిలి వచ్చామమ్మ, కానీ ఇలా బలహీనపడి వచ్చేస్తావని అనుకోలేదు అంటూ ప్రేరణ తల్లిదండ్రులు అర్జున్ ఇంటికి ప్రేరణని తీసుకుని వచ్చి అర్జున్ని, ఏంటిదంతా, ఇప్పటికైనా నిజం చెప్పు అర్జున్ అని ప్రేరణ తల్లిదండ్రులు ఇటు అర్జున్ తల్లిదండ్రులు నిలదీస్తారు. సమస్య పెద్దది కావటంతో చేసేది ఏమీ లేక అర్జున్ నోరు విప్పుతాడు. మీరందరూ ఈ నిజాన్ని వినాలి అనుకుంటున్నారా? అయితే వినండి, ఈ బిడ్డ పూజ కన్నబిడ్డ. ఆ మాట విన్న అందరూ ఇక్కడ ఏం జరుగుతున్నది అన్నట్టుగా షాక్ గురవుతారు. ఏంటిరా నువ్వన్నది పూజాకి పుట్టిన బిడ్డ? అవును నాన్న, నువ్వు విన్నది నిప్పులాంటి నిజం. ఏంటి అర్జున్ అని ప్రేరణ నాన్న. అవును మామయ్య, ఇది కల కాదు, నిజమే. మీరు గుండె రాయి చేసుకుని ఈ నిజాన్ని స్వీకరించాలి. అసలు ఇదంతా ఏంటి, పూజా బిడ్డ ఏంటి అర్జున్ అంటుంది అర్జున్ తల్లి. అలా అర్జున్ని తలా ఒక ప్రశ్న వేస్తారు. దానికి అర్జున్, పూజ ఇంటి నుండి వెళ్ళిపోయి తప్పు చేసింది, తను ఒక రాంగ్ స్టెప్ వేసింది, దానివల్ల తన జీవితం నాశనమైపోయింది. ఏంటి బావ నువ్వన్నది, తను అక్క బిడ్డైతే అక్క ఏది అని అడుగుతుంది ప్రేరణ. పూజ లేదు, మనల్ని వదిలి ఈ లోకానికి తిరిగి రాని ప్రదేశానికి వెళ్ళిపోయింది. ఏంటర్జున్ నువ్వంటున్నది అని ప్రేరణ అమ్మ అర్జున్ చేయి పట్టుకుని అడుగుతుంది. అత్తయ్య, మీరందరూ ప్రశాంతంగా నేను చెప్పింది వినండి. పూజ తను చదువుకున్న టైంలో తన కాలేజీకి దగ్గరలో ఒక బుక్ షాపులో పనిచేసిన ఒక అబ్బాయిని ప్రేమించింది. తన ప్రేమ విషయం ఆ అబ్బాయి బుక్ షాప్లో పనిచేస్తున్నాడన్నది మీకు చెబితే మీరు ఒప్పుకోరని తన ప్రేమని మనసులో దాచుకుని మీకోసం నాతో పెళ్లికి ఒప్పుకుంది. సరిగ్గా పెళ్లి సమయానికి ఆ అబ్బాయి విషయం తెలుసుకుని నువ్వు రాకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని బెదిరించాడు. దాంతో పూజ ఈ పెళ్లి ఇష్టం లేక ఆ అబ్బాయిని మరిచిపోలేక మరి ఏమీ ఆలోచించకుండా ఆ రాత్రి ఇంటి నుండి వెళ్ళిపోయి పట్టణంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన కొత్తలో అంతా బాగుంది. ఇద్దరూ చట్టాపట్టాలు వేసుకుని వాళ్ళు చూడని ప్రదేశం లేదన్నట్టు అంతా తిరిగారు. అది కూడా పూజ దగ్గరున్న గోల్డ్ చైను, చేతికున్న ఉంగరాలను అన్నీ వాళ్ళు సరదాల కోసం అమ్మి వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేశారు. కొన్ని రోజులకు డబ్బులన్నీ ఖాళీ అయిపోయాయి. అప్పుడే పూజాకి తెలిసింది తను ప్రెగ్నెంట్ అని. ఇక ఇంటికి రెంటు, తినటానికి, డైలీ డాక్టర్ చెకప్ కోసం డబ్బులు సరిపోవటం లేదు. ఆ అబ్బాయి జాబు కూడా ఏది చేసేవాడు కాదంట. దాంతో పూజాకి తనకి మధ్య గొడవలు. నువ్వు ఇందుకోసమేనా నన్ను పెళ్లి చేసుకున్నది? నువ్వు ఏమీ చేయకపోతే మనం ఎలా బతకాలి? పైగా నేను ప్రెగ్నెంట్, కనీసం డాక్టర్ చెకప్కి డబ్బులు లేవు. దానికి ఆ అబ్బాయి కూల్గా వెళ్తానులే అని చెప్పి వెళ్ళకపోవటం, అదని ఇదని పూజాకి మాయి మాటలు చెప్పేవాడు. ఆఖరికి పూజ ఏదో షాపులో కొన్ని రోజులు పనిచేయటానికి వెళ్ళేది. డ్యూటీ నుండి ఇంటికి వచ్చి అలసిపోవటం వలన ఎదురుగా అతను కనిపించటంతో రోజు పూజ అడగటం వలన మళ్ళీ వాళ్ళ మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. దాంతో అతను పూజాని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు. పూజ తనని ఎక్కడ వెతకలేక అలా అని ఈ ప్రెగ్నెన్సీతో మీ దగ్గరికి రాలేక ఆ బాధని దిగమింగుకుని రోజు తనలో తాను బాధపడి తన ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకునేది కాదు. దాంతో డెలివరీ టైంలో నొప్పిని తట్టుకోలేక ఈ బిడ్డకి జన్మనిచ్చి తన ప్రాణాలని వదిలింది. ఈ బిడ్డని తనకు తెలిసిన వాళ్ళు కొందరు నా ఫోన్ నెంబర్ తెలుసుకుని నాకు ఫోన్ చేశారు. అందుకే ఈ విషయం తెలిస్తే మీరు బాధపడతారని మెల్లమెల్లగా మీతో చెబుతానులే అని అనుకున్నా. కానీ దీనివల్ల నాకు మీకు మధ్య దూరం పెరుగుతుందని అర్థం చేసుకోలేకపోయాను. ఆ మాట విన్న పూజ తల్లిదండ్రులు బోరున ఏడుస్తారు. పూజ, ఏంటి తల్లి నువ్వు చేసింది? మిమ్మల్ని కన్నందుకు మీ భవిష్యత్తు బాగుంటుందని ఎన్నో కలలు కన్నా, అందుకు ఆఖరికి నువ్వు ఇచ్చింది ఇదమ్మా, ఎక్కడో ఉండి బాగుంటావు అనుకున్నా.
ఏదో రోజు నువ్వు వస్తావని అనుకున్నా, కానీ మాకు అన్యాయం చేసి వెళ్ళిపోతావని అనుకోలేదు. ఇది మా కర్మ అంటూ పూజ తండ్రి తలపట్టుకుని ఏడుస్తాడు. ప్రేరణ ఏడుస్తూ కన్నీళ్లను తుడుచుకుని ఆ బాబుని చేతులతో తీసుకుని అర్జున్కి నమస్కారం పెట్టి, బావా నన్ను క్షమించు, ఇంత అగ్నిపర్వతాన్ని మోస్తున్నావని అనుకోలేదు, నేను ఏదేదో అనేశాను, నన్ను క్షమించవా? అవును అర్జున్, మీ అమ్మను కూడా క్షమించవా? నా కొడుకు ఇంత భారాన్ని మోస్తున్నాడని ఏది అర్థం చేసుకోకుండా అనరాని మాటలు అన్నా అంటుంది అర్జున్ తల్లి. అర్జున్, నీది ఎంత పెద్ద మనసు, ఇదంతా తెలిసి ఎలా తట్టుకుని నిలబడ్డావయ్యా. అత్తయ్య, మీరు ఏడవకండి. ఏడవకుండా ఎలా ఉంటాం? నా కూతుళ్ళు నాకు రెండు కళ్ళు లాంటివారు. ఇప్పుడు ఒక కన్ను లేదంటే, ఎప్పటికీ రాదంటే మేము ఎలా ఉండగలం? ఈ విషయాన్ని మేము ఎలా జీర్ణించుకోగలం? మా వల్ల కాదు. పూజ ఎక్కడున్నా పిల్ల పాపలతో సంతోషంగా ఉంటే చాలు అనుకున్నా, ఇలా తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయి మా కంటి నుండి కన్నీళ్లు తెప్పిస్తుందని అనుకోలేదు. పూజ, మేమేం చేశామని ఈ శిక్ష వేశావు? నీకు నువ్వు నిర్ణయం తీసుకున్నావు, ఈ తల్లిదండ్రుల గురించి ఒక్కసారైనా ఆలోచించలేదమ్మా అంటూ ఏడుస్తూ ఉంటారు. ఆ బాబు మా దగ్గర ఉంటాడు అని పూజ తల్లిదండ్రులు వాళ్లతో పాటు తీసుకుని వెళ్తారు. ఆ బాబులో పూజ అని చూసుకుంటారు. ఇక ప్రేరణ, బావా మళ్ళీ చెబుతున్నా నన్ను క్షమించు, ఇవేవీ చూసుకోకుండా నిన్ను అనుమానించా, బాధ పెట్టా. అలా రెండు రోజులు పూజ గురించి బాధపడి మెల్లమెల్లగా మరిచిపోయి పూజ బిడ్డని బాగా చూసుకుంటారు. అప్పుడప్పుడు ప్రేరణ అర్జున్ కూడా బాబును చూడటానికి వెళ్తూ ఉంటారు. ప్రేరణ బాబును తన అక్కగా భావించి అక్క లేని లోటు తెలియకుండా బాబుకి అక్క పేరు కలిసి వచ్చినట్టుగా పూజిత్ అని పేరు పెడుతుంది. ఇక అర్జున్ ప్రేరణతో పడక గదిలో, ఏంటి నీ అక్క ఫోటో నా పరసలో చూసి నన్ను అనుమానించావా? ఈ అర్జున్ ఎలా కనిపిస్తున్నాడు? పరసలో ఒకరిని బయట ఒకరిని ఇష్టపడతాడనుకున్నావా? అయినా నీకోసం నేను ఎన్నో చేశాను, నన్ను నేనే మార్చుకున్నా, నీ కలలను నెరవేరుస్తున్నాను. నేను ఇంత చేసినా నీకు అర్థం కాలేదు? నీ అక్క చేసిన పనికి నేను ఎంత సఫరయ్యానో తెలుసా? అదంతా మరిచి నీపై ఇష్టం పెంచుకున్నా, అదంతా చూడకుండా నాపై అనుమానం పెంచుకుంటావా? ఇంకా నీకోసం ఏం చెయ్యాలి చెప్పు, నా ప్రాణం ఇవ్వనా? బావా అలా అనకు అని వెంటనే అర్జున్ని హగ్ చేసుకుని, సారీ బావా, నువ్వు ఎంత మంచివాడు నాకు తెలుసు కదా, అక్కని ప్రేమించావు అన్న చిన్న అనుమానం అంతే, కానీ ఇప్పుడు అంతా నాకు అర్థమయ్యి మా బావ చెప్పలేనంత మంచివాడని, మేలిమి బంగారమని, నా ముద్దులు ముగుడని మొట్టమొదటిసారిగా అర్జున్కి ప్రేరణ ఐ లవ్ యూ చెబుతుంది. ఇది తల్లి, నీ నోట వస్తుందని ఇన్నాళ్ళు వెయిట్ చేశాను, ఆఖరికి ఇన్ని రోజులు పట్టింది అని అంటాడు అర్జున్. అవును బావా, నువ్వంటే ఇష్టమని అప్పుడే ఈ విషయం నాతో చెప్పుంటే ఇన్నాళ్ళు పట్టుండేది కాదు కదా అని అంటుంది ప్రేరణ. ఎందుకంటే నీ నోట వెంట వస్తే వినాలని అనుకున్నా అంటాడు అర్జున్. అలా ఇద్దరి మధ్య దూరం మాయమయ్యి దగ్గరవుతారు. ఆ రాత్రి వాళ్ళకి మరిచిపోలేనేదిగా నిలిచిపోతుంది. అంతేకాదు అర్జున్ అమ్మ అర్జున్కి ప్రేరణకు దిష్టి కూడా తీస్తుంది. మీకు ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎవరి కళ్ళు పడ్డాయో ఏంటో అని దిష్టి తీస్తుంది. ఏమండి ఇన్నాళ్ళకు వీళ్ళ మధ్య సమస్యలు తీరాయి, సుమిత్ర వీళ్ళని హనీమూన్కి పంపిస్తే ఎలా ఉంటుంది అంటాడు అర్జున్ తండ్రి. సరైన టైంలో మీ నోటి నుంచి ఒక మంచి మాట వచ్చిందండి, నాకు ఈ విషయం తట్టనే లేదు అంటుంది అర్జున్ తల్లి. మట్టి బుర్రలకి తట్టవులే అంటాడు అర్జున్ తండ్రి హాస్యంగా. నాది మట్టి బుర్ర, మీ సంగతి తరువాత చెబుతానులే, కానీ ముందు అర్జున్కి ప్రేరణకి ఈ విషయం చెప్పాలి అంటూ అర్జున్ గదిలోకి వెళ్ళి, అరే అర్జున్, నువ్వు ప్రేరణ పెళ్ళైన నుంచి ఎన్నో సమస్యలను ఎదుర్కొని తట్టుకున్నారు, ఇన్నాళ్ళకు మంచి రోజులు వచ్చాయి, మీ ఇద్దరూ అలా బయటకి ఒక వారం రోజులు వెళ్ళి తిరిగిరండి అంటుంది. దానికి అర్జున్ సిగ్గుతో డైరెక్ట్గా ఓకే అని చెప్పలేక తల ఊపి సరేనని చెప్పగానే చెప్తాడు.
ఇంతలో రోహిత్ ఫోన్ చేసి, అరే అర్జున్, మేము హనీమూన్కి వెళ్దామని అనుకుంటున్నా, మాతో పాటు మీరు వస్తే అందరికీ టికెట్ బుక్ చేస్తాను అంటాడు. అరే, మేము కూడా వెళ్దామని ఇప్పుడే అనుకుంటున్నాంరా, ఇంతలో నువ్వే ఫోన్ చేశావు, సరే టికెట్స్ బుక్ చేయు అని అర్జున్ రోహిత్కి చెబుతాడు. అలా అర్జున్ ప్రేరణ, రోహిత్, రోహిణి హనీమూన్ కోసం ఊటీ, కొడైకెనాల్ అంటూ వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు, ప్రేరణ చదువుని కంప్లీట్ చేస్తుండగా కాలేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ తెచ్చుకుంటుంది. దాంతో తన కల ఆశ నెరవేరుతుందని అర్జునికి చెప్పి ఆనందపడుతుంది. బావా, ఇన్ని ఆటంకాలలో నా చదువు కొనసాగుతుందా అని ఆలోచించేదాన్ని, కానీ నువ్వు నా చదువుని, నా కలని నెరవేర్చావు, నీకు నేను జన్మ జన్మల రుణపడతాను, అంతేకాదు మళ్ళీ జన్మలో కూడా నువ్వే నా భర్తగా రావాలి అంటుంది ప్రేరణ. ఏంటమ్మా, మళ్ళీ జన్మలో కూడా నువ్వే నా భార్యవా? వద్దు తల్లి, ఈ జన్మలోనే నీ కోరికలు, నీ ఆశలను, నీ అనుమానాలను తీర్చలేక చచ్చాను. మళ్ళీ జన్మలో కూడా అని ప్రేమతో తీయగా అంటాడు అర్జున్. మళ్ళీ జన్మలోనే కాదు, నీకు ఎన్ని జన్మలున్నా ప్రతి జన్మలోనూ నేనే నీ రాక్షసి భార్యని, నువ్వే నా బావవి, సరేనా అని ప్రేమగా వాదించుకుంటారు. అలా ప్రేరణ అర్జున్ మధ్య సమస్యలన్నీ తీరి ఎంతో సంతోషంగా ఉన్నారు. అంతేకాదు, వాళ్ళ అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక పాప పుడుతుంది. ఆ పాపను, పూజాకు పుట్టిన బాబును కలిపి తన పిల్లలుగా చూసుకుంటారు. అలా ప్రేరణ అర్జున కథ ముగిస్తుంది. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒక విషయం, కథలోనైనా నిజ జీవితంలోనైనా పూజ లాంటి వారు తెలిసి తెలియక తప్పుడు నిర్ణయాల్ని తీసుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటివి మన సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. దయచేసి చెబుతున్నా, మీరు తీసుకున్న నిర్ణయం ఒకటికి 10 సార్లు ఆలోచించండి. వీలైతే ఫ్రెండ్స్ని కానీ అనుభవం ఉన్నవారిని కానీ అడిగి సరైన నిర్ణయం తీసుకోండి. అల్లారు ముద్దుగా పెంచుకుని కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బంది పడి మరీ తన పిల్లల కోరికలను, అవసరాలను తీర్చిన తల్లిదండ్రులు ఉన్నారు. ఆఖరికి మీ కాళ్ళపై నడిచేసరికి మీకు రెక్కలు వచ్చినట్టు మీ నిర్ణయాన్ని మీరే తీసుకుంటున్నారు. అది సరైన నిర్ణయం కాకపోతే మీ దారి మీరు చూసుకుంటున్నారు. మరి మిమ్మల్ని కన్నందుకు, కష్టం లేకుండా పెంచినందుకు వారికి మీరిచ్చినది ఏంటి? ఉన్నంతకాలం దుఃఖాన్ని బాధనా? అది మీరు తెలుసుకోండి. పూజాల మరెవ్వరూ అవ్వకూడదని నా తాపత్రయం, నా కోరిక. అలాగే వీడియోస్ లేటుగా పెట్టినందుకు నన్ను క్షమించండి. కొన్ని పరిస్థితుల వలన అలా చేయవలసి వస్తుంది. ఇలాంటి వీడియోస్, మరెన్నో స్టోరీస్ చాలా వస్తాయి. ప్లీజ్ వాచ్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.